లో ప్రత్యేకంగా కృష్ణా జిల్లా రాజకీయాలలో సుమారు 6 దశాబ్దాలకు పైగా రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం వసంత రాగేశ్వరరావు. మరి ఆ కుటుంబం నుంచి రాజకీయ వారసుడిగా వచ్చినటువంటి వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తదనంతరం వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి నిన్న తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి కృష్ణ ప్రసాద్ ఈ వారం ద లీడర్ విత్ వంశీ. నమస్కారం సార్. కృష్ణ ప్రసాద్ గారు, రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారిని వీడి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి గారిని వీడటానికి గల కారణం ఏంటి? నేను వాస్తవంగా నాన్నగారు నా చిన్నతనంలో తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళటం, అదే రకంగా కాంగ్రెస్లోనే కొనసాగుతా ఉండిపోవటం జరిగింది. ఆ తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ దీంతోనే ఉన్నాం. కానీ 2014 ఎన్నికల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నా ఆత్మీయులు పెద్దలు కొందరు సూచన మేరకు నేను రాష్ట్రం విభజింపబడిన సందర్భంలో బాబు గారికి అనుకూలంగా పనిచేయాలని చెప్పి పార్టీలో చేరకుండా తెలుగుదేశం పార్టీకి ఆ రోజు పనిచేయటం 14లో. సరే, తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామాల దృష్ట్యా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం 2018లో, తర్వాత అక్కడ గెలవటం ఎన్ని జరిగింది. నేను స్వహతాగా రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చినప్పటికీ 1999లో నందిగావ నియోజకవర్గం నుంచి పోటీ చేయటం జరిగింది తొలిసారిగా. ఆనాటి రాజశేఖర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో ఆయన అప్పుడు రమణ గారు చనిపోవటం, ఉమాగారికి అభ్యర్థిత్వం ఖరారవటం, ఆ సానుభూతిలో ఓడిపోవడం జరిగింది. తర్వాత నేను రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం అయినప్పటికీ వ్యాపారాల్లో స్థిరపడి ఉన్నాను. నా వృత్తి వ్యాపారం ప్రవృత్తి రాజకీయంగా కొనసాగుతూ వచ్చిందండి. సరే, నేనంటూ మళ్ళీ 2వ దశ రాజకీయాలు 2019లో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వచ్చి చేరాను. నా ఆశయం, నా ఆకాంక్ష ఏంటంటే, మొదట నేను గెలవాలి, రెండు నన్ను గెలిపించిన నియోజకవర్గానికి మంచి చేయాలి. తొలిసారిగా నేను ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఇచ్చిన విజ్ఞాపన పత్రం, చివరగా ఇచ్చిన విజ్ఞాపన పత్రాలన్నీ కూడా నా నియోజకవర్గానికి అభివృద్ధికి సంబంధించిన అంశాలే. వాటిలో ఇప్పుడు జరుగుతున్న వ్యవహారంలో నా సహచర చుట్టుపక్కల నియోజకవర్గాల కంటే కొంత బెటర్గా అభివృద్ధి చేశాననే విషయం గణాంకాల్లో ఉన్నాయి. కానీ నేను ఆశించిన అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి వెనకబడింది, అది బాబు గారితోనే సాధ్యం అనే ఉద్దేశంతో నేను ఈరోజు బాబు గారి నాయకత్వాన్ని దగ్గరికి రావటం జరిగింది. ఇది అంటే మీరు ఏమనుకోవద్దు, నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్లో కొన్ని ఎగ్జాంపుల్స్ పొరపాటునగా కనుక ఏమైనా చెప్పినా కూడా అది సందర్భానుసారమే, తప్పితే ఎవరిని కించపరచడానికి కాదు. నేను చాలా కరాఖండిగా చెప్పున్నానండి, గతంలో నా జీవితకాల పర్యంతం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే పనిచేయాలనుకున్నానని, చేద్దామనుకుంటున్నానని, ఆ వేదిక నుంచే నేను రాజకీయాలని నడుపుదాం అనుకుంటున్నానని చెప్పి నేను చాలా విస్పష్టంగా చెప్పాను. సమావేశాల్లో చెప్పారు, పలు సమావేశాల్లో, పలు పత్రికా విలేకరుల సమావేశాల్లో చెప్పున్నా. కానీ తర్వాత పరిణామాలు, పరిస్థితులు దానికి నాకు సహకరించని స్థితి. ఎందుకంటే నేను వారి పిలుపు మేరకు పార్టీలోకి వెళ్ళి పార్టీకి సంవత్సరం ముందు నుంచి ప్రతిపక్షంలో ఉండి కేసులు పెట్టించుకొని, సరే వారు చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళాను అనుకోండి, వారు నన్ను సమన్వయకర్తగా నియమించడం, టికెట్ ఇవ్వడం, గెలవటం జరిగిపోయింది. అభివృద్ధికి నిధులు లేకపోగా ఒకప్పుడు మన ఢిల్లీ కేంద్రంగా జాతీయ పార్టీ కాంగ్రెస్ రాజకీయాలు, అప్పుడు గల్లీ నుంచి ఒకళ్ళు, ఢిల్లీ నుంచి ఒకళ్ళు, హైదరాబాద్. కానీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల తర్వాత కేంద్ర స్థానానికి, నాయకత్వాలకి చాలా దగ్గర ఇది ఉంటాయి, ఏదైనా గ్రూప్ తగాదాలున్నా, వ్యవహార లోపాలన్నా తక్షణం సరిదిద్దాలి. నన్ను ఇబ్బంది పెట్టే స్థాయిలో, నా వ్యక్తిత్వాన్ని హననం చేసే స్థాయిలో ప్రతిపక్షంతో పాటు స్వపక్షం కూడా నన్ను ఇబ్బంది పెడతా ఉంటే, ఆ విషయాన్ని పలు దఫాలుగా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను గుర్తించకుండా, నా సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేసుకుంటా, అదేమంటే నిన్ను నేను మేము ఎట్లా ఓన్ చేసుకోవాలి, నువ్వు బాబు గారిని తిట్టావా, లోకేష్ బాబుని తిట్టావా, నువ్వు తిట్టకుండా నిన్ను ఎట్లా ఓన్ చేసుకుంటాం, కాబట్టి నువ్వు సరిగా అంటలేదు కాబట్టి నీ ఉద్దేశాల్లో ఏదో తేడా ఉందనుకొని ఈ వ్యక్తులు వచ్చి అక్కడ దూరి నీ పాత్రను కూడా వాళ్ళు కైవసం చేసుకుంటున్నారు అనే రీతిలో వాళ్ళు సమాధానం చెప్తే, నేను ఏమైతే జగన్మోహన్ రెడ్డి గారిని అన్కండిషనల్గా
ప్రేమించి ఆ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఆయన తత్వంలో ఈయన కూడా ఉంటారు. వారి నాయకత్వంలో ముందుకు వెళ్ళాలి, ఈ రాష్ట్రాన్ని లేకపోతే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకున్నాము. అసలు ముందు నా వ్యక్తిత్వాన్ని అది వన్ సైడ్ లవ్ అయిపోయిందిగా. ఓకే, మిమ్మల్ని నమ్మి మీరు పిలుపు మేరకు నేను పార్టీలోకి వచ్చి పనిచేసేటప్పుడు నాకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు మంచి జరగాలి, నాకు వర్కింగ్ కండిషన్స్ కంఫర్టబుల్ గా ఉండాలి, మీ శాసనసభ్యత్వం వరకు మీకు క్లియరెన్స్ ఉండాలిగా. అక్కడ నేను చేసే పనిలో చేసే పిచ్చి పనులన్నీ కొందరు వాటిని తీసుకొచ్చి నాకు ఆపాదించడం, వాటన్నిటిని మళ్ళీ నన్ను ప్రశ్నించడం, వాటికి నేను సమాధానాలు చెప్పుకొని రావటం, ఇవన్నీ నాకు అవసరం లేదనిపించిందండి. ఎన్ని పర్యాయాలు ఈ డిస్టర్బెన్స్ వారి దృష్టికి నేను తీసుకెళ్లాను. వారు నిర్దిష్టమైనటువంటి ఇప్పుడు ఒక సమస్య వస్తుంది, ఈ అనారోగ్యం ఏదో మన డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డైరెక్ట్ దాని మీద అతను సూటిగా ప్రయత్నం చేయాలి, కానీ ఇక్కడ ఏదో గడ్డ వచ్చిందంటే ఇది తీయకుండా ఇంకేదో దానికి ముందు వేసుకుంటా, ఇంకేదో దానికి శస్త్రచికిత్సలు చేసి ఒరిగేదే ఉంది, ఆ ప్రయత్నమే జరిగింది తప్పితే సూటిగా సమస్యను పరిష్కరించేటట్టు. పార్టీలో చాలా మంది పెద్దలు ఉన్నారు కదండి, మాకు ఒక్క పెద్దిరెడ్డి గారే సమస్యను సూటిగా పరిష్కరించడానికి ప్రయత్నించారు. వారు కృష్ణా జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నంతసేపు ఈ గడబిడలకు ఆయన ఏమి ఆస్కారం లేదు, వారు ఇక ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు, మొత్తం గడబడి అయిపోయింది. గడబిడ అంటే ఆధిపత్యం ఎవరికి వారే యమునా తీరే. జనరల్గా కృష్ణప్రసాద్ గారు, మీరు మైలవరం శాసనసభ్యులు, మీ నియోజకవర్గంలో ఇంకో ఏరు పెట్టరు, మీరు పోయి ఇంకో నియోజకవర్గంలో ఏరు పెట్టకూడదు, కానీ మీ నియోజకవర్గంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారితో యుద్ధం చేస్తూ అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని అదే స్వపక్షంలో అధికార పక్షంలో స్వపక్షంలో ఉన్న మిమ్మల్ని పొడుస్తామంటే మరి ఈ పంచాయతీ పరిష్కారానికి ముఖ్యమంత్రి గారు అసలు ఎన్నిసార్లు డైరెక్ట్గా మీరు కలిసి ఉంటారు? ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలండి, నేను పక్క నియోజకవర్గం నందిగామకు చెందిన వ్యక్తిని, అక్కడ మా నియోజకవర్గం రిజర్వేషన్ అయింది కాబట్టి నా ముందు దేవినేని ఉమామహేశ్వరరావు గారిని తెలుగుదేశం పార్టీ మైలవరంగం పంపించడం, 2019 ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నుంచి నన్ను పంపించడం, సరే మీ ఇద్దరం కొట్లాడుకున్నాం నేను గెలిచాను అనుకోండి, నేను ఇప్పటికి కూడా రోజు నా ఇల్లుంది, నందిగామ నేను పుట్టింది, నేను పెరిగింది, నా స్వగృహం ఉంది, నేను నా గ్రామం నుంచి నా మైలవరం నియోజకవర్గంలోకి ఎంటర్ అవడానికి 12-13 నిమిషాలు పడుతుంది. నా ఇల్లు నేషనల్ హైవే మీద ఉంటుంది, నేను నేషనల్ హైవే కానుకొని ఉంటాను, ఇంట్లో బయలుదేరితే 12-13 నిమిషాలు నేను నియోజకవర్గంలోకి వస్తాను, కాబట్టి నేను నివాసం మకానం నా ఓట్లే మార్చుకోలేదు, నా ఊర్లో ఉంచుకున్నాను, నేను ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చి అక్కడ పనిచేస్తా మైలవరంలో. అదే మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన జోగి రమేష్ గారు ఇబ్రహీంపట్నం వాసి, వారు 2014 మైలవరం నుంచి పోటీ చేశారు, సరే వారు ఓడిపోయారు, గెలుపోవడం సాధ్యం అనుకోండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మార్పుల్లో భాగంగా వారిని పెడన పంపించారు, నేను ఎక్కడి నుంచి వచ్చి అక్కడ పనిచేస్తాను, వారు ఎక్కడి నుంచి వెళ్ళి పెడనలో పనిచేస్తారు. నేను ఈ గడిచిన 6 సంవత్సరాల కాలంలో నందిగామ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నా వంతు సహాయ సహకారాలు ఏమన్నా కావాలని అందించాను తప్పితే ఒక్కరోజు ఒక వ్యతిరేక వార్త, ఒక సోషల్ మీడియా గ్రూపుల్లో ఉంటాం, అక్కడ భిన్నమైనటువంటి పార్టీ లేనికి వ్యతిరేకంగా పనిచేయటం కానీ ఒక వార్త పెట్టించడం కానీ ఫ్లెక్సీలు పెట్టించుకోవటం కానీ ఆధిపత్య పోరాటం కానీ నేను చూపిస్తాను. అదే పరిస్థితి నేను మరి మైలవరం నుంచి కూడా ఆశిస్తా కదా, అంతే కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకెవరు కూడా అక్కడ మళ్ళీ ఇంకొకరు దాని మీద రాజకీయ ఆధిపత్యం చేయకూడదు కదా, మీ మీద డిస్టర్బెన్స్ చేయకూడదు కదా. ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు చేస్తా ఉన్న అంశాలని వారి దృష్టిలోకి తీసుకెళ్తే దాన్ని వారు తక్షణం పరిష్కరించడానికి వారికి అవకాశం ఉంది, ఎందుకంటే ఆయన గారైనా నేనైనా 5 నిమిషాల దూరంలో ఉన్నాం కదా, తాడేపల్లికి 10 నిమిషాల దూరం, పిలిచి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడవచ్చు, ఒకసారి నన్ను పిలిచారు, నేను నా మనోభావాల్ని వ్యక్తీకరించడంలో ఏ రోజు నేను దాచిపెట్టుకోవాలా, లోపల పెట్టుకొని చివరి రోజు ఒక్క రోజున కుట్రలాగా లోపల పెట్టుకొని ఒకసారి బయటపడలా, నా మనసు కష్టం కలుగుతుంది, నాకు ఇబ్బంది కలుగుతుంది, వెనకటి పెన్నోనేని కోటేశ్వరరావు గారు, చెరుమూల వెంకటరావు గారు, లేకపోతే ఆ పెద్దలు చేసిన రాజకీయాల లాగానే మిగిలిపోయాను తప్పితే సమకాలీన రాజకీయాల్లో నా పోటీ భావజాలం కలిగిన వాళ్ళు ముందుకు నడవనివ్వట్లేదని చెప్పి నేను నర్మగర్భంగా 2 సంవత్సరాలు మాట్లాడుతూ వచ్చాను. వారికి అర్థమైతే ఉన్నప్పుడు కూడా నేను ముఖ్యమంత్రి గారిని అప్పుడు నన్ను పిలిపించి ఏంటని మాట్లాడితే అన్ని విషయాలు చెప్పారు, చెప్తే నీ నియోజకవర్గం ఇది, అతని నియోజకవర్గం అతందే అని కొన్ని విషయాలు మాట్లాడి వారు ఏం చెప్పారు, మీ ఇద్దరిని పిలిచి అంటే ధనుజయ రెడ్డి గారు అన్న జోగిని కూడా పిలిపించు, ప్రసాద్ని ఇద్దరిని కలిసి కూర్చోబెట్టి చెరు కప్పు కాఫీ తాగుతా విషయాలు సరిచేసి పంపించండి అని చెప్పారు. కానీ అన్నారు కానీ మా ఇద్దరిని ఎదురు బదురుగా కూర్చోబెట్టి పరిష్కారంగా చేయలే, ఇద్దరు పిలిస్తే నేనేం మాట్లాడతాను, ఆయనేం మాట్లాడతారు, మధ్యలో రిఫరీ పాయింట్లో మా లీడర్ నాయకుడు ఏం చెప్తారో తెలిపేది, కానీ అక్కడ నుంచి మాట్లాడారు తప్పితే వ్యవహారం ముందుకెళ్ళ. సరే
తర్వాత కొద్ది రోజుల తర్వాత నేను మళ్ళీ మనో దూరంగా ఉంటాం, నేను కొంత నా మనోభావాలు ఇట్లా నన్ను ఇబ్బంది పెడతానే మాట బయటపడి, అంటే రోజు సోషల్ మీడియాలో ఉదయం నుంచి రాత్రి ఇవాళ రేపు ఈ వ్యక్తిత్వ హననం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, పేలటం ఇన్ని జరుగుతూ ఉన్నాయి. సరే అప్పుడు మళ్ళీ పిలిపించి మాట్లాడారు. ఏమన్నారంటే కేడర్ మీటింగ్ పెడదాం, కేడర్తో మాట్లాడి నేను అన్ని లైనప్ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. ఒక 50 మంది నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరినీ సీఎంఓలో ఈవినింగ్ పిలిచారు, సమావేశం ఏర్పాటు చేసి 50-55 మందిని పిలిచారండి. కొంత వాళ్ళు ఉన్న సమాచారం, నన్ను ఎవరిని ముఖ్యులను పిలవమంటారంటే అసలు స్ట్రైట్ అవే మండల పార్టీ ప్రెసిడెంట్లు, ఎంపీపీలు, జడ్పీడీసీలు, ముఖ్య నాయకులు ఇట్లాంటి వాళ్ళు అందరూ, మార్కెట్ యార్డ్ చైర్మన్లు వాళ్ళందరిని పిలిచారు. అందరూ వారి వారి అభిప్రాయాలు ముఖ్యమంత్రి గారికి నేరుగా అదే వేదిక మీద చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళందరూ చెప్పింది 95% ఒకటే, కృష్ణప్రసాద్ గారు మా ఎమ్మెల్యే గారు మేమందరం కలిసి నియోజకవర్గంలో మా పని శుభ్రంగా సాఫీగా చేసుకెళ్తాం, ఇక్కడ పక్క నియోజకవర్గం నుంచి సంబంధించిన ఆ వ్యక్తి వల్ల ఇబ్బంది జరుగుతూ ఉంది, జరుగుతూ ఉంది, మీరు తప్పిమని పరిష్కారం చేస్తే గొడవ ఏమి ఉండదు అని చెప్పి వాళ్ళందరూ సూచించడం జరిగిందండి. అది అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడతా, ఇది అందరినీ ఆయన మరి కన్ఫ్యూజ్ అయ్యారా, మైండ్లో రిజర్వేషన్స్ ఏమైనా పెట్టుకున్నారా, లేకపోతే నా మీద అన్న వారికి సరైన ఇది లేదా అనేది నాకైతే అందుబాటులేదు. అందరూ ఉద్దేశించి మాట్లాడింది ఏంటంటే, అంటే షార్ట్ కట్ గా చెప్తాను, స్ట్రైట్ ఆయన వర్డ్ టు వర్డ్ మీటింగ్ చెప్పలేం కదా మనం, అంత గుర్తుపెట్టుకో రికార్డ్ చేసుకోదు కదా మైండ్. దాంట్లో ప్రధాన అంశాలు ఏంటంటే, జోగి మనవాడు, జోగి మంచివాడు, జోగి పెడంలో 30,000 మెజారిటీతో గెలుస్తాడు, అసలు మైలవరం నేను జోగికి ఆప చెప్తాను, జోగే గెలిపించి తీసుకొస్తాడు. ఓవరాల్ ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో కృష్ణప్రసాద్ గారిని కూడా జోగే గెలిపించి తీసుకొస్తాడు అనే విధంగా పాసింగ్ క్లౌడ్స్ లాగా పాసింగ్ కామెంట్స్ ఇవి ముఖ్యమంత్రి గారు చేసింది. అక్కడికి వచ్చిన లీడర్స్, నేను, మేమందరం అబ్సల్యూట్ చెప్తున్నా అండి, అందరం హత్యం. ఎందుకంటే జోగి రమేష్ గారిని ముఖ్యమంత్రి గారు 2014లో అక్కడ పెట్టారు, అది ఏం జరిగింది అనేది మనకు తెలియదు. ఆ రోజు దురదృష్టవశాత్తు జోగి రమేష్ గారు అక్కడ ఓడిపోయారు కదా, 2019లో నన్ను పెట్టారు, గెలిచారు కదా, నేను గెలిచాను కదా, మరి నన్ను జోగి రమేష్ గారికి అప్పచెప్పడం ఏంటి? 2019లో జోగి రమేష్ గారిని అప్పచెప్పి నన్ను గెలిపించలేదు కదా. జోగి రమేష్ గారు పెడనెళ్ళి వారు ప్రయత్నం వారు చేసుకున్నారు, వారు అక్కడ గెలిచారు, నేను ఇక్కడ నా పార్టీ నేను గెలిచాను. మళ్ళీ ఇక్కడ మా ఇద్దరు మధ్య కాన్ఫ్లిక్ట్ జరుగుతుంటే మీరు లీడర్ అయ్యండి, మీరు నాయకత్వ స్థానంలో ఎవరి ప్లేస్ లో వాళ్ళని ఉంచాల్సిన, స్కూల్లో టీచర్ అనుకోండి, ఇంకొక చోట మేస్త్రి అనుకోండి, పార్టీలో మీరు నాయకులు కాబట్టి చిన్నపిల్లలాగా మీరు కొట్లాడుకోవద్దు, ఎవరి పైన వాళ్ళు చేసుకోండి, ఆయన మందలించాల్సిన స్థానంలో ఈ రకమైన మాటలు మాట్లాడేటప్పటికి ఇక కోతి కొబ్బరి చెప్పు దొరుకు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన సమావేశంలో వాళ్ళు మళ్ళీ వారికి చెప్తారు కదా ఇట్లా మాట్లాడారని చెప్పి వెంటనే తెల్లారి నుంచి వాళ్ళు మళ్ళీ పెట్టిరేగిపోయారు, ఇంకా స్పీడ్ పెరిగిపోయింది, ఇంకా పెరిగిపోయింది. ఇవన్నీ ఇబ్బందికరమైన పరిస్థితికి ఇంకొంచెం దారి తీసినాయి. సరే తర్వాత మళ్ళీ పిలిచి మళ్ళీ నష్ట నివారణ చర్యలు మళ్ళీ మాట్లాడటం, ఇక నాకు అంటే ఏ ఒక్క అంశాన్ని పరిధిలోకి తీసుకొని ఏ ఒక్క అంశాన్ని బేరీ చేసుకొని ఒక పెద్ద నిర్ణయాన్ని మనం ఎవరూ తీసుకోం, అంతే కదా, అంశాల వారీగా గతం నుంచి జరుగుతూ వస్తున్న చాలా అంశాలని క్రోడీకరించుకొని బేరీజ్ వేసుకొని మనం ఒక్కొక్క అంశానికి దూరం అవుతా వస్తాం. మరి ముఖ్యమంత్రి గారు ఆ రోజున జోగి మనవడు, జోగి మంచోడు మాట్లాడి జోగి 30,000తో పైబడి గెలుస్తాడు పెడంలో అని చెప్తే, మరి చివరికి జోగి రమేష్ గారిని పెడం నుంచి తీసుకొచ్చి మీరు పెనలూరులో ఎందుకు పెట్టారు? అంత మంచి ఆయన, అంత 30,000తో గెలిచే వ్యక్తిని కదిలించాల్సిన అవసరం లేదు కదా. అన్నిటి వెనక ఎక్కడో నిగూఢమైంది ఏదో ఉండి కదా, అంటే ఎక్కడో రాంగ్ సిగ్నల్ కొడతా ఉంది. ఓకే, మీ విషయంలో అంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం లేదు, లేదా లోకేష్ గారిని తిట్టడం లేదు, తెలుగుదేశం పార్టీ మీద చివరి రోజుల్లో ఏది మొన్న అంటే ఒక 2-3 మాసాల దగ్గర నేను చివరిగా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు, అంతకుముందు నేను సిద్ధం సభకి రానంటాం కావచ్చు, ఇతరత్ర వ్యవహారాల్లో దూరంగా ఉంటాం కావచ్చు, నేను అంటి ముట్టినట్టుగా పార్టీ కార్యక్రమాలకు అసలు పూర్తిగా అంటే మీకు ఒక క్లారిటీ అండి, నేను ఈ పరిణామాలన్నిటి పట్ల నేను గతంలో ఆ రాజశేఖర రెడ్డి గారితో చాలా సంవత్సరాలు పనిచేసి అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేసే క్రమంలో ఏంటంటే ఇక మళ్ళా
పార్టీ మారి రాజకీయాలు కొనసాగిద్దామనే ఉద్దేశంలో అసలు నేను లేను. ఓకే, ఇక స్లోగా తప్పుకుందాం డెడ్ ఎండ్కి వెళ్ళిపోయి ఒక శాసనసభ్యుడిగా నా హయాంలో కట్టించిన బిల్డింగులు, రోడ్లు, ఆ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు పూర్తి చేసుకొని కామ్గా పక్క జరిగిపోదాం అని చెప్పే నిర్ణయంతో నేను ఉన్నానండి. కానీ కొన్ని పరిస్థితులు నన్ను మళ్ళీ ఇటు ప్రేరేపించడం వ్యవహారాల్లోకి దిగేటట్టుగా చేసింది. వీటన్నిటికీ నేను చెప్పాను కదా, నాకు అక్కడ వాళ్ళ ఆలోచన ధోరణి కానీ ఎక్కడో మనకి వన్ సైడ్ లవ్ అనేది రాను రాను క్లారిటీ రావటం, ప్రధానంగా నేను నా నియోజకవర్గానికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కలవటం అంటే ఒకనాడు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, లేదా రోసీ గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, అది నాయకుడికి కింద ఉన్నటువంటి తర్వాత దేశ నాయకులకి అవినాభావ సంబంధం. 294 నియోజకవర్గాలు విభజింపబడని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేలకి డైరెక్ట్ యాక్సెస్ ఉండేది కదండి, ప్రజాదర్బార్ అందరికి. అంటే వారి షెడ్యూల్ ఎంత గొప్పగా ఉండేదంటే తెల్లవారుజాము 4 గంటలు ఆ ప్రాంతం నుంచి మొదలెట్టి పారిశ్రామికవేత్తలు ఎవరైనా కావచ్చు వచ్చి వాళ్ళ సమస్యలు ఏదో ఆ డెవలప్మెంట్ యాంగిల్ ఆయన మనసుకు అర్థం చేసుకునే విధానాలు చెప్పటం వాళ్ళకైనా కావాలంటే చూడ. ఆ తర్వాత కొద్దిసేపు ఆయన కాలకృత్యాలు పేపర్ తర్వాత ధర్మదర్శనం మొదలయ్యేది, ఆ తర్వాత ప్రజాదర్బారు, ఆ తర్వాత ముఖ్యులుంటే కలవటం, సెక్రటరీకి వెళ్ళటం, ఎమ్మెల్యేలకంటూ వాళ్ళ ఫ్రీ టైమ్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి స్థాయికి వచ్చి అన్న బాగున్నావా, కాలక్షేపం ఏంటి, కబుర్లు ఏంటి, సినిమాలు ఏం చూసావు, లేదా పాటలు ఏం మాట్లాడుకోం కదా, వచ్చిన నాయకుడు సూటిగా విషయం మాట్లాడుకుని వెళ్తారు. అక్కడ సమయం ఉంటే మిగతా విషయాలు పక్క నియోజకవర్గాలు అడగవచ్చు, లేకపోతే సబ్జెక్టు వరకు మాట్లాడి పంపించవచ్చు. కానీ యాక్సెస్ అనేది ఒకటి లేకపోతే ఎట్లా చెప్తాం. అందుకే నేను విందా మిమ్మల్ని అడిగింది, అసలు ముఖ్యమంత్రి గారిని మీరు 5 సంవత్సరాలు ఎన్నిసార్లు కలిశారు? నేను 1-to-1 డైరెక్ట్గా 1-to-1 డైరెక్ట్గా నా నియోజకవర్గానికి సంబంధించిన పనుల కోసం 4 పర్యాయాలు దాదాపు కలిసినాడు. సంవత్సరానికి ఒకసారి కుడి ఎడంగా అనుకోవచ్చు. 1-2 సందర్భాలేమో ఈ తగులాడ పంచాయతీ ఉందిగా, ఈ కుస్తీ పట్టడానికి కలవటం. నేను కలిసిన మొదటి రోజు నుంచి నా ప్రధానంగా నాకు నా నియోజకవర్గంలో ఉన్న ట్యాంక్స్ రిజర్వైర్స్ కింద మార్చమని, బ్రిడ్జిలని, రోడ్లని, ఈ విజ్ఞాపన పత్రాలు, ఇబ్రహీంపట్నం కొండపల్లికి సంబంధించి ఇంటింటికి కుళాయి పథకం, వీటి మీదే నేను ప్రధానంగా అడుగుతూ వచ్చాను. ప్రతిసారి ముఖ్యమంత్రి గారు నేను ఇచ్చిన విజ్ఞాపన పత్రం మీద ఎండార్ చేస్తున్నారు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, అర్జెంటుగా అప్రూవ్ చేయమంటాం, కింద సంబంధిత అధికారులకు చెప్పటం, అది తిరిగి తిరిగి మళ్ళీ కిందకి డస్ట్బిన్కి వెళ్ళిపోవటమే తప్పితే. నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలండి. 2009 ప్రాంతాల్లో నేను నందిగామ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తాను. ఆ సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు నందిగామ నియోజకవర్గానికి ఒక ఎత్తిపోతల పథక ప్రారంభోత్సవానికి వస్తే జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో పెట్టారు. విషయం నందిగామ నియోజకవర్గానికి సంబంధించిందైనా అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ఇక్కడ ఉంటుంది, ఇంటేక్ పాయింట్. నేను ఆ వేదిక మీద మా పశ్చిమ కృష్ణాకి పక్క నుంచి కృష్ణానదిలో లక్షలాది క్యూసెక్కులు నీళ్లు కిందకు పోతా ఉన్నా, వేలాది క్యూసెక్కులు, లక్షలాది టీఎంసీ వెళ్తా ఉన్నా, మా గొంతు తడవట్లేదు, కడుపు నిండట్లేదు, మీరు 100 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ పెడుతుంటే జలయజ్ఞంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇస్తే గనక మాకు మా ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది సార్ అని చెప్పి వేదిక మీద అడిగితే నా చేతిలో కాగితం తీసుకొని మొత్తం అయ్యే చదివి ఈయన తక్షణం శాంక్షన్ చేస్తున్నాడు, 10 రోజుల్లో శాంక్షన్స్ ఇవ్వాలి అని చెప్పాడు అధికారులకు. అక్కడే ఆదేశిస్తే కరెక్ట్ గా 10 రోజులకు శాంక్షన్ ఇచ్చారు. అది నేను ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిని, ఎమ్మెల్యేని కాదు, ఒక ప్రజాప్రతినిధి. అంతవరకే నా బాధ ఏంటంటే నేను ఒక ఎమ్మెల్యేగా గెలిచి నా నియోజకవర్గాన్ని ఇంకా చేయాలనుకున్నాను, చేయగలుగుతాననుకున్నాను, చెయ్యాలని అంతే కదా, అది అవ్వలేదు. అవ్వలేదు అక్కడ నాకు ప్రధానంగా చిన్న పాయింట్ చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు మాట చెప్పి 10 రోజుల శాంక్షన్ కావాలంటే 100 కోట్లు శాంక్షన్ అయింది. మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారు స్వయంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని రాసినాక 4 సార్లు రాసినా 4 సార్లు చెత్తబొట్టలోకి వెళ్ళింది. ఏంటి అంటే ముఖ్యమంత్రి గారికి అధికారులకి మధ్య సమన్వయం లేదా, లేకపోతే మీరు ఇచ్చిన లెటర్కి ప్రాధాన్యత ఇవ్వకూడదని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా, పైకి అలా ఉందా, లోపల అలా ఉందా, ఏంటి? ఆ రకమైన ఇన్స్ట్రక్షన్ ఉంటుందని అయితే అనుకోవట్లేదు నేను. ఓకే, విషయంలో సీరియస్నెస్ లేక ఇప్పుడు వీటన్నిటికీ ఒక దారి ఉంటుంది. ఏంటంటే ఇవన్నీ అసలు అక్కడి నుంచి ఫైలు సీఎంఓలో ఒక లెటర్ ప్రిపేర్ అవుతుంది, ఆ లెటర్స్ మనకు కూడా ఇస్తారు, నా దగ్గర కూడా ఉన్నాయి, సీఎంఓ ఆఫీస్ సీఎం ఆఫీస్ లెటర్ అని చెప్పి ఎండార్స్మెంట్ లాగా, మనం ఇచ్చిన విజ్ఞాపనతో కలిపి సర్క్యులేషన్ క్లియర్ అవుతుంది.
అది ఆ సంబంధిత డిపార్ట్మెంట్లు తిరిగి తిరిగి ఎస్టిమేషన్లు వేసి అవి చేసి చేసి చివరికి ఫైనాన్స్కి వస్తుంది. ఫైనాన్స్లో గోడకు కొట్టిన బంతిలాగా వెనక్కి వస్తుంది. అది మళ్ళీ ఏదో కొర్రీ వేస్తారు. ఆ కొర్రీతో అది తిరిగి 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 వెనక్కి వెళ్ళి మళ్ళీ ఆ కొర్రీ తిరిగి వచ్చాడు ఇంకో ఫైనాన్షియల్ ఇయర్ గడిచిపోద్ది. ఆ ఇయర్ బడ్జెట్ ఎలకేషన్స్ అన్ని అయిపోతాయి. ఏముండదు అక్కడ. ఇట్లా ఈ రొటేషన్ సరిపోతుంది. జనరల్గా ముఖ్యమంత్రి గారు సైన్ పెట్టారు, ముఖ్యమంత్రి గారు మాట చెప్పారు అంటే అధికార యంత్రాంగం భయపడి, అంటే గతంలో మనం చూసిందంత అదేంటి, అది ప్రస్తుతం ఏంటంటే ఇక మొత్తం అదే పరిస్థితి లాగుంది. అసలు ఈ గడిచిన 5 సంవత్సరాల్లో ఎంతమంది ప్రజాప్రతినిధులు అంటే లైక్ ఎమ్మెల్యే సార్, ఎంపీ సార్, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇతరులు, మేజర్ మెయిన్ ఉండేవాళ్ళు ఎమ్మెల్సీలు ఇచ్చిన ఎన్ని, వాటిలో అన్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే వారు సంతకం పెట్టి అవుతాయి కదా, ఎండర్ చేయాలి కదా, ఎన్ని క్లియర్ అయ్యి అనేది కనుక ఒక నివేదిక తయారు చేస్తే అప్పుడు పూర్తి అంశాలు బయట. మీరు చెప్పిన దాంట్లో అసలు ఎన్ని అప్లికేషన్లు ఇచ్చారు, ఎన్ని శాంక్షన్స్ అయినా వచ్చినాయి అనేది ఒక లిస్ట్ తీస్తే తెలిసిపోయింది అంటారు. అసలు కలిసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు, అంటే కలిసేటువంటి అవకాశం ముఖ్యమంత్రి గారి మహాభాగ్యం అని అంటారు. అంటే ఇక ఎమ్మెల్యేలకి మొత్తం మీద 4 సార్లు కలిసిన వాళ్ళు ఉంటారు, 10 సార్లు కలిసిన వాళ్ళు ఉంటారు, లేకపోతే 2 సార్లు కలిసిన వాళ్ళు ఉంటారు. అంతకుమించి డైరెక్ట్ ఓపెన్ యాక్సెస్ అయితే కొద్ది కష్టమేనండి. అంటే ఇప్పుడు మనం గతంలో రాజశేఖర రెడ్డి గారు బయటకు వస్తుంటే లాబీలో నుంచి ఉంటే లోపలికి వెళ్ళేవాళ్ళు, లేకపోతే లాబీలో నుంచి సంతకం పెట్టేసి చెప్పు అని చెప్పి మాట్లాడిపోయేవాళ్ళు. టైం స్లాట్ని బట్టి ఉండేది. అది రాజశేఖర రెడ్డి గారు అయినా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు అంతే. రాజశేఖర్ గారు అంటే కాస్త రమ్మనే వాళ్ళు కూర్చోమనే వాళ్ళు నిలబడలేక అక్కడ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారి దగ్గరైనా లఘు దర్శనం, మహాలఘు దర్శనం ఆ టైప్ లో టైం ఉంటేనేమో కూర్చోబెట్టి టీ కాఫీ ఆఫర్ చేయాలి. టైం లేదనుకోండి ఒకసారి ఆ గుమ్మానికి లోపలికి తీసుకుని తలుపు దగ్గరికి వేసి ఆ తలుపు దగ్గర నిలబెట్టి విషయం మాట్లాడేసి చకచక వన్ వర్డ్ ఆన్సర్స్ లాగా క్వశ్చన్స్ లాగా పని నడిచిపోయేది. మనకి ఇక్కడ అట్లా కాదు. మనం అంటే ఎట్టి పరిస్థితిలో కూడా వెళ్ళి డైరెక్ట్ అపాయింట్మెంట్ కలవటం అనే సిస్టమ్ అసలు లేదు. అసలు లేదు. మనం అడిగితే దఫదఫాలుగా చూసి అక్కడ పరిస్థితులకు తగ్గట్టు విషయాలకు తగ్గట్టు అది లైన్అప్ అయ్యి ఎప్పుడుకో అపాయింట్మెంట్ రావాల్సిందే. తప్పితే అంత బిజీ ఏముంటుంది అంటే మరి లోపల సమీక్షలు సార్. అంటే మీరు వైసీపీ పార్టీలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, దగ్గరగా ఉన్నారు, చూసి ఉంటారు కదా. అంటే జనరల్గా ఇప్పుడు రివ్యూ మీటింగ్స్ లేకపోతే ఇంకో డెవలప్మెంట్ మీటింగ్స్ లేకపోతే ఇంకోటో ఉంటాయి. లేదా అంత బిజీ ముఖ్యమంత్రి గారికి అంత టైం బిజీ ఏముంది, అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు కలవలేనంత బిజీ ఏముంటుంది. బిజీ ఉంటుంది, డెఫినెట్ గా ఉంటది, ఉండాలి. ఎందుకంటే రకరకాల శాఖలు, సమీక్షలు, కార్యదర్శులు, ఇవన్నీ చాలా విషయాలు కోఆర్డినేట్ చేసుకోవటం, ఇంటెలిజెన్స్ నివేదికలు పరిశీలించుకోవటం, ఇట్లాంటి ఏమో విజిలెన్స్ నివేదికలు ఎన్నో చేయాలి. నేనేమంటా అంటే అవన్నీ కరెక్టే. మీరు కాస్త ఎక్కువ టైం తీసుకుంటున్నారా, తక్కువ టైం తీసుకుంటున్నారా, ఇవన్నీ మనది ప్రజాస్వామ్య దేశం. మీరు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికయ్యారు, మీకు ప్రజలకు వారధులు ప్రజాప్రతినిధులు. అధికారం వచ్చిన తర్వాత కేవలం అధికారులతోనే సమీక్షలతో కాలయాపన లేదా కాలక్షేపం చేస్తా కూర్చుంటే ప్రజాప్రతినిధులకి క్షేత్రస్థాయిలో మాకుండే కీలకమైన ప్రధానమైన సమస్యలు, నేను ఒక్కడేని కాదు, మిగతా బోల్డ్ మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, రకరకాల స్థాయి ప్రజాప్రతినిధులు ఉన్నారు, సీనియర్లు, జూనియర్లు, లేకపోతే ఇట్లా రకరకాలు అవి ఏదైనా కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు. ఇవ్వకపోతే కష్టం కదా. మీకు ఎన్ని చెప్పినా, ఎన్ని తిరిగినా, ఎంతమంది కన్సల్టెంట్స్ పెట్టుకొని రాజకీయాన్ని వాళ్ళ రేపు పార్టీలను మనం నడుపుకున్నా చివరికి మనం పోవాల్సింది ఆ ప్రజల దగ్గరికే త్రూ ఈ ప్రజాప్రతినిధుల ద్వారానే. దీన్ని బైపాస్ చేసి మనం అక్కడ ఒక సందర్భంలో ముఖ్యమంత్రి గారు అన్నారు, నేను ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టాను, దాంట్లో నుంచి చురుకైన వాళ్ళని తీసుకొని నేను ప్రజాప్రతినిధులు చేస్తాను, చెయ్యండి మంచిదే, కానీ మేరు శిఖరాలని లేకపోతే పెద్ద పెద్ద స్థాయిలకి అవగాహనతో ఎదిగిన వాళ్ళందరినీ నేను తొక్కేసి మళ్ళీ కొత్తగా సీడ్ ప్లాంట్ చేసి వీళ్ళని గ్రో చేస్తాంటే అవగాహన ప్రజల పట్ల లేకపోతే అధికారుల పట్ల లేకపోతే ప్రజా సమస్యల స్థాయి నాయకులకి విషయాన్ని ప్రజెంట్ చేయగలిగినటువంటి విషయ జ్ఞానాన్ని అలవర్చుకోవడానికి ఈ చిన్న చిన్న మొక్కలకు కొంత సమయం పడుతుంది కదా. అది క్రమానుగుణంగా చేయాలి కానీ ఓవర్ నైట్ మనం ఎట్లా చేయగలుగుతాం అని ఎందుకు నేను అన్నానంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు చాలా నిగూఢమైనటువంటి అర్థం ఉంది. పనిచేసినటువంటి నాయకుడికి, కింద ప్రజలతో మమేకమైనటువంటి నాయకుడికి, ప్రజల కష్టాలు చేసినటువంటి నాయకుడికి ఉన్నటువంటి నాలెడ్జ్ వేరు, ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ వేరు, దానికి ఉన్నటువంటి అవగాహన వేరు కదా. అది ఒక సిస్టమేటిక్ గా జరగాలి. కానీ ఇక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్ జరుగుతుంది, దానికి సోషల్ ఇంజనీరింగ్ అని ఒక పేరు, లేకపోతే దానికి దీని లోపల దిస్ ఈస్ ఫ్యాక్ట్, అల్టిమేట్ టార్గెట్స్ వేరు, అల్టిమేట్ గోల్స్ వేరు, దానికి ఇక్కడ జరుగుతున్న పిక్చరైజేషన్ వేరు,
క్రమానుగుణంగా కాలానుగుణంగా పరిణామాలు మార్చుతున్న విధానం వేరు. ఓకే, వారికి చెబుతుంది ఒకటే చేస్తుంది ఒకటే. ఆయన గారు లోపల ఉన్న ఎజెండాకు అనుసరించి అనుగుణంగా ఓకే పైకి ఏ మాటలు చెప్పినప్పటికీ ఆయన కావాల్సిన నాయకత్వం ఏంటంటే ఆయన చెప్పింది తలుపే నాయకత్వమే కావాలి. ఓకే, వెన్నెముక గాని వ్యక్తిత్వం గాని గత దశాబ్దాలుగా రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబాలు అవగాహన కలిగిన కుటుంబాలు ఏవి వారికి అవసరం లేదు. ఓకే, కానీ వారు ఆ బేస్ లో నుంచి బయటకు వచ్చారు, అది మర్చిపోతా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబ వారసులుగానే కంటిన్యూ అయి వచ్చారు. ఇప్పుడు ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. బీసీ సామాజిక వర్గం అంటే చాలా కులాలతో కలిపితే బీసీ అనే ఒక పదం, దాంట్లో ఒక్కొక్క కులానికి ఒక్కొక్క వ్యక్తి కొంచెం హైలైట్ అయి ఉంటారు. దాంట్లో లేదా 10 మంది నలుగురు నలుగురు ఐదు అయి ఉంటారు. స్టేట్ లో పేరు చెప్పగానే ఓసీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు. మనం బీసీ యాదవ సామాజిక వర్గం పేరు చెప్పుకుందాం అండి. చెప్పుకోగానే మనకి ఏమంటే ఏ పేరు గుర్తు వస్తుంది? పార్థసారథి గారు, ఓకే, యనమల రామకృష్ణుడు గారు. ఓకే, పార్టీ పరంగా చూసుకుంటే లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే మన జంగా కృష్ణమూర్తి గారు, కృష్ణమూర్తి గారు. తెలుగుదేశంలో చూసుకుంటే యనమల గారు, తర్వాత సుధాకర్ యాదవ్ గారు. ఈ రకంగా చాలా మంది ఉంటారు, పై నుంచి కిందకుంటారు, దశాబ్దాలుగా వాళ్ళు ఒక వాళ్ళ తట్టు మొదలు. ఇప్పుడు నేను సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నానని చెప్పి యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన పార్థసారథి గారు, వారి తండ్రి గారు ఎంపీ, ఈయన 3 సార్లు ఇప్పుడు 4 సార్లు ఎమ్మెల్యే, మీ తండ్రి గారు మంత్రిగా పనిచేశారు. వారిని నువ్వు గన్నవరం పోతే పో, లేదా అది కాదు ఇది కాదు ఏదేదో చెప్పేసి ఆయన నాయకత్వాన్ని చంపేసి, అట్లాగే జంగా కృష్ణమూర్తి గారు బీసీ సమన్వయ సంఘానికి అధ్యక్షుడిగా పెట్టి మన అధికారులు లేనప్పుడు బీసీ డిక్లరేషన్ సభ అయ్యని పెట్టి ఎంత వర్క్ చేశారు. నేను క్లియర్ గా గ్రౌండ్ లో క్రియాశీలకంగా ఆయన గమనించానండి. అసలు హార్డ్ కోర్ వ్యవహారం అనమాట. వారిని ఈ రోజున సోషల్ ఇంజనీరింగ్ అంటున్నారు. మరి గురిజాలలో ఆయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈ రోజు నాకు ఆయన టికెట్ కావాలని పట్టుబడినప్పుడు మరి వారికి మీరు అవకాశం ఎందుకు కల్పించలేకపోయారు? తీసేశారు కదా. పార్థసారథి గారు మరి అంత సీనియర్ నాయకుడిని తీసి పక్కన పెట్టి ఈ రోజు మా మైలవరంలో మా తమ్ముడు సరణాల తిరుపతిరావు అని చెప్పి నేను జడ్పీటీసీగా పెడితే గెలిచిన కుర్రాడు ఉన్నాడు, అతన్ని ఇప్పుడు పెడితే రాజకీయాల్లో ఆ సామాజిక వర్గం నుంచి అవగాహన ఉన్న పార్థసారథి గారు ఎక్కడ? తిరుపతిరావు భవిష్యత్తులో ఎదగొచ్చు, కాదంటలేదు అది. మనం ఒకళ్ళు ఇట్లా ఎదుగుతారు, ఒకళ్ళు అట్లా ఎదుగుతారు, లేకపోతే ఎన్ని అవకాశాలు వచ్చిందని బట్టి వాళ్ళ అవగాహన బట్టి జరుగుతుంది. కానీ పార్థసారథి గారి స్థాయికి ఇతని అవగాహన, ఇతని నాయకత్వం జిల్లాలో రాష్ట్రంలో ఎదగటానికి ఎంత టైం పడుతుంది? జంగా కృష్ణమూర్తి గారి స్థాయికి మన ఎదగటానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఇట్లా బలమైన ఆయా సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి నాయకత్వాల్ని కట్ చేసి తుంచేసుకుంటా, ఓకే, ఆయనకి అనుగుణంగా ఉండే ఈ చిన్న చిన్న మొక్కలు నాటుకుంటా, దానికి వేరే వేరే పేర్లు పెట్టుకుంటా. మళ్ళీ గతంలో కొన్ని ఘర్షణలు జరిగినాయండి. ఇప్పుడు పేదోడికి పెత్తందారికి మధ్య జరుగుతున్నారు కదా పోరాటం అంటున్నారు కదా. నేను సూటిగా ప్రశ్న వేస్తున్నా, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 3-4 రీజన్స్ ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్ర అనేటప్పటికి రాయలసీమ, కోస్తా జిల్లా, కోస్తాంధ్ర. దీంట్లో మీరు పరోక్షంగా మాట్లాడే సామాజిక వర్గం ఉన్న పెత్తందారులు అనే ఏరియా ఉంది చూసారా, ఇక్కడ ఏ రోజు అలజడులు. తెలంగాణలో నక్సలిజం ఉంది, రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉంది, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా కొంత నక్సలిజం ఎఫెక్ట్ అయింది తప్పితే, కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మీరు చెప్పే పెత్తందారులు అని మాట్లాడుతున్న సామాజిక వర్గం ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటూ రైతుకి వ్యవసాయ కూలీకి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం 1000 సంవత్సరాల నుంచి ఏమైతే ఉందో దాంతో భూమిని నమ్ముకొని ప్రకృతిని నమ్ముకొని వ్యవసాయాన్ని నమ్ముకొని ముందుకు సాగిన వర్గమే తప్పితే, దోపిడీలు దుర్మార్గాలు చేసినట్టయితే మరి ఇక్కడ కూడా నక్సలిజం పుట్టేది కదా, ఇక్కడ కూడా ఫ్యాక్షనిజం పుట్టేది కదా, ఎందుకు లేదు? మీరు వచ్చి ఇప్పుడు కొత్తగా పెత్తందారులు అంటే ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి సార్, నాయకుడు బలమైన వాడైతే, నాయకుడికి విజన్ ఉంటే, నాయకుడు గొప్పవాడైతే చెయ్యాల్సింది ఏంటంటే సమాజంలో ఉన్న అంతరాలను తొలగిస్తా, సమాజాన్ని ఐక్యంగా ముందుకుంచి వెనకబడిన అణగారిన వర్గాల్ని
పెంచుకుంటూ వాళ్ళ నాయకత్వాన్ని పెంచుకుంటూ ముందుకు తీసుకెళ్లాలా. అది చేతగానప్పుడే సమాజాన్ని విడగొట్టి అంతరాలు కల్పించి అడ్డుగోడలు నిర్మించి ముందుకెళ్తారనేది నా ఉద్దేశం. ఖచ్చితంగా. మరి అది కాక ఇంకేముంది ఇక్కడ, మీరు స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రిగా అయ్యారు. మీ తండ్రి గారు, మీ కుటుంబం గడిచిన కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో క్రియాశీలకంగానే ఉంది. మీకు ఎన్నో అవకాశాలు వచ్చినాయి. మీరు ఇప్పుడు కొత్తగా పెత్తందారులు అనాల్సిన అవసరం వచ్చింది. అసలు పెత్తందారులు ఎవరైతే వాళ్ళు చెప్తున్నటువంటి పేదలకి వర్సెస్ పెత్తందారుల మధ్య యుద్ధం అంటున్నారు. అసలు పెత్తందారుల జాబితాలో ఉందెవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా పెత్తందారుల జాబితాలో? అంటే వారికి ఉన్నటువంటి ఆస్తులు ఈ భారతదేశంలో 1 ముఖ్యమంత్రి ఆస్తి పరుల్లో ఆయనకున్న వ్యాపార సామ్రాజ్యం లేదా ఆయనకున్నటువంటి రాజకీయమైనటువంటి ఒక శక్తులు ఇవన్నీ ఉన్నప్పుడు ఎవరు అసలు? అదే నేనేమంటున్నానంటే ఇవన్నీ ఉండొచ్చండి. ఇప్పుడు కొంతమంది రాజకీయాల్లో ఉంటారు, దాంట్లో సామాజిక వర్గాలతో పర్లేదు, అన్ని సామాజిక వర్గాలు ఉంటాయి. వ్యాపారస్తులు ఉంటారు, దాంట్లో అన్ని సామాజిక వర్గాలు ఉంటాయి. మీడియా ఉంటుంది. మీరు అన్నారు సామాజిక వర్గం అని. అసలు అమరావతి అనేటువంటి దాన్ని కమ్మ సామాజిక వర్గం కొట్టారా, లేకపోతే ఏమని కొట్టారు, ఎందుకు కొట్టారు అసలు దాన్ని? అంటే దాన్ని నాశనం చేశారు. అది వారి మైండ్ సెట్ను అనుసరించి జరిగిందని నేను అనుకుంటా ఉన్నాను. మైండ్ సెట్ అంటే దాన్ని అనుకున్న కారణం ఏంటి? ఇప్పుడు ఇంతకుముందు అన్నారు మీరు బీసీలని అని చెప్పని, బీసీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులందరినీ తొక్కేస్తున్నారు వాళ్ళందరూ. అక్కడ వారి మనోభావాలు ఏంటంటే తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి మద్దతు తెలిపే సామాజిక వర్గం, లేకపోతే వారికి అనుచర వర్గానికే ఎక్కువ భూములు ఉన్నాయి. ఓకే, అక్కడ కనుక రాజధాని నిర్మాణం పెరిగితే ప్రత్యక్షంగా పరోక్షంగా వారికి ఆర్థికంగా ఎక్కువ లాభాలు జరగవచ్చేమో అనే భావన వారి మనసులో ఉండుండొచ్చు. ప్రాక్టికల్గా చెప్పాలంటే ఆయన చెప్పే ఆ పెత్తందారి వర్గానికి అక్కడ ఉన్న పాపులేషన్ ఎంత, ఆ పాపులేషన్లో వేల పర్సెంటేజ్ ఎంత, తన ప్రధానమైనటువంటి సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన గ్రామాలు కూడా అక్కడ చాలా ఉన్నాయి, వాళ్ళందరికీ భూములు ఉన్నాయి. అట్లాగే బీసీలకి ఎస్సీలకి అన్ని సామాజిక వర్గానికి భూములు ఉన్నాయి. మన హైదరాబాద్ డెవలప్ అయింది, ఈ వైబ్రేషన్స్ చుట్టుపక్కల ఒక 60 కిలోమీటర్లకు వెళ్ళిపోయింది. ఈ 60 కిలోమీటర్లలో రెడ్డి సామాజిక వర్గమే ఉందా? అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి కదా. అమరావతిలో ఉన్నటువంటి దాంట్లో ఎక్కువ సామాజిక వర్గం ఉన్నటువంటి కాపులు, తర్వాత రెడ్లు, 3 కమ్మాస్, ఎక్కువగా ఉన్నటువంటి భూములు రెడ్డిస్కే అక్కడ ఉంది. మరి ఆ మాత్రం మినిమం నా అవగాహన లేకుండా ఎందుకు తీసుకుంటారంటారు? మీరు చరిత్ర అనే ఒక పాఠ్యాంశాన్ని మనకి చిన్న తరగతి నుంచి, చిన్న తరం నుంచి కూడా ప్రతి తరగతిలో పెట్టారు. సోషల్ స్టడీస్ ఉండేది కదా హిస్టరీ. ఎందుకు హిస్టరీ పెట్టారంటే చరిత్రను ఎప్పుడు అధ్యయనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఒక కుటుంబాన్ని అయినా, ఒక రాష్ట్రాన్ని నడిపే వాళ్ళకైనా, దేన్ని నడిపే వాళ్ళకైనా ఎందుకు మనం పోల్చుకుంటామంటే అది ఇది అని. ఇక్కడ మనం ఎందుకు ఈ సబ్జెక్ట్ నేను ప్రస్తావించానంటే కొన్ని రకాల మనస్తత్వాలు ఆ తీరుగా ప్రవర్తిస్తారు. ఉదాహరణ హిట్లర్ ఉన్నాడు, యూదులు అనే ఒక వర్గాన్ని ఎందుకు ద్వేషించాడు, ప్రపంచ యుద్ధానికి ఎందుకు కారకుడయ్యాడు, అతనికి లోపల ఏదో తెలియని ద్వేషభావం ఒకటి ఉంది. ఒక అక్కడ ఉన్నటువంటి ఆ యూదులు ఆర్థికంగా బలమైన వాళ్ళని, వాళ్ళు మన మీద ఏదో పెత్తనం చేస్తున్నారని ఆ జాతిని సమూలంగా అంతరించాలనుకున్నాడు. కానీ చివరికి అతని వల్ల కాక ఎండ్ ఆఫ్ ద డే వార్ అయిపోయిన రోజు సూసైడ్ చేసుకున్నాడు. అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, సద్దాం హుస్సేన్ ఉన్నాడు, ముస్లిం కంట్రీ, ఈ తెగానండి ఆ తెగానండి ఎన్న చెప్పండి, ఏ షియాలైనా సున్నీలైనా కుర్దులైనా అందరూ ముస్లింసే. కానీ ఎందుకో అక్కడ తెగలకి ఏం చేశాడు, కుర్దులు అనే ఒక తెగను చూపించి ఇతను రివర్స్ అయ్యి ఆ నిరంతరం వాళ్ళ మీద దాడులు గొడవలు వాళ్ళని సమాజం నుంచి వేరు చేసేటట్టుగా చేశాడు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎలిమినేట్ చేయలేకపోయాడు. హిట్లర్ తీసుకున్నా లేకపోతే హిస్టరీలో అది జరిగింది, అది వాళ్ళ వల్ల కాలేదు, కాలేదు. అట్లాగే ఇక్కడ కూడా మీకు రాజకీయంగా ప్రత్యర్థులు ఉండవచ్చు, వ్యాపార పరంగా ప్రత్యర్థులు ఉండవచ్చు. మీరు పై స్థాయికి ఎదగాలని కోరుకోవాలి తప్పితే వాళ్ళందరూ ఎలిమినేట్ చేయాలి మీరు ఎప్పుడు కోరుకోకూడదు. హిట్లర్ ఆలోచనలు, సద్దాం హుస్సేన్ ఆలోచనలు, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఒకటే రకం ఉంటాయి. అంటే ఈ పోలిక కలుసు దీంట్లో జరుగుతున్న దాంట్లో చూస్తే అదే విధంగా ఉంది. మరి భావజాలం అట్లాగే ఉంది కదా. నేను అంటుంది మీరు ఆ విషయంలో, అమరావతి విషయంలో పర్టికులర్ గా మీరు 151 ఎమ్మెల్యే ఫస్ట్ ఎమ్మెల్యే మీరే మాట్లాడింది, కృష్ణా జిల్లా మైలవరం నుంచి నేను మాట్లాడుతున్నాను. ఎన్ని సందర్భాలు మీరు నా లైవ్ లో చెప్పారు ఆ పాయింట్ కూడా, ఏమని, నేను అమరావతి కట్టుబడి ఉన్నాను, అమరావతి మేము మేనిఫెస్టో చెప్పాం ప్రకటించాం, కానీ ఇప్పుడు మార్పు అనేటువంటిది
అది పార్టీ తీసుకున్న అధిష్టాన నిర్ణయం, నేనేం చేయలేను, నా అభిప్రాయం అయితే ఇక్కడే ఉండాలి. మీరు స్పష్టంగా చెప్పారు కదా, రావణ సంతతి లాగా మేము 151 మంది శాసనసభ్యులు ఉన్న తర్వాత శతకోటి లింగాల్లో నేను ఒక బోల్డ్ లింగాన్ని, నేను రాజీనామా చేస్తాను, మీరు కనుక మా నిర్ణయాన్ని మార్చుకోకపోతే నేను ఊరుకోను అంటే సాధ్యం కాదు. మీరు అన్న మాట కూడా చెప్పారు, నేను తిరిగి కూడా మీరు ప్రశ్నించారు. కానీ చెప్పాల్సిన వేదికలో అంటే అసెంబ్లీలో బిల్లు పెట్టిన తర్వాత రెండు జిల్లాలకు సంబంధించిన శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ముఖ్యులందరిని పిలిచారు. ఓకే, అక్కడ ముఖ్యమంత్రి గారి ఇంట్లో దీన్ని ఉద్దేశించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో రెండు జిల్లాలకు సంబంధించి, ఎందుకంటే ప్రధానమైన సమస్య కేంద్రీకృతమైన ఉన్న అటు ఇటు రెండు జిల్లాలు కాబట్టి మమ్మల్ని పిలిచారు. అదే విషయం చెప్పారు, రేపొద్దున మీరు ప్రజలను ఫేస్ చేయాలి కాబట్టి ఏ రకంగా చేయాలి అనే దాని మీద మాట్లాడదాం అని వారిద్దరు చెప్పాల్సింది కొద్దిగా చెప్పారు. తర్వాత మమ్మల్ని ఏంటి అన్నట్టుగా అడిగితే ఫస్ట్గా ఎమ్మటే ఇమీడియట్ నేను లేచి ముఖ్యమంత్రి గారు నేను పార్టీలో చేరడానికి ముందు లోటస్ హౌస్ లోటస్ పాండ్ దీంట్లో కలిశానండి. అన్న మీకు రాజధాని మీద ఏంటి మన అభిప్రాయం, రోజు మీడియాలో సోషల్ మీడియాలో మనకి వ్యతిరేకంగా మనం వస్తే పోద్దని ఆపేస్తాం అని ఇట్లా వస్తుంది కదని అడిగాను. అడిగితే అంతే రాస్తారు, మనం ఇక్కడే రాజధాని అసెంబ్లీలో ప్రకటించాం కదా, నేనే చెప్పాను స్వయంగా, అందుకోసమే కదా ఇల్లు ఆఫీస్ అక్కడ కట్టుకుంటుంది. మన క్వశ్చన్ చేసే వాళ్ళకి ఇల్లు ఉందా ఆఫీస్ ఉందా, రోజు ఒకటి రాస్తారు ఈ ఏనాడు జ్యోతి వాటిని సమాధానాలు చెప్పాలని చెప్పి మాట్లాడారు. సరే అంటే ఆయన ఓకే అని చెప్పేశారు కదా, అయిపోయింది. నేను ఆ రోజు ఆ మాట చెప్తా ఇట్లా ముఖ్యమంత్రి గారు చెప్పారని మా పోటీ వాళ్ళందరం మేము ఖచ్చితంగా ఇక్కడే ఉంటుందని, కొంతమంది ఉండదు 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 అంటే అంటే ఉదాహరణకు దేవుని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సవాల్ చేసుకున్నారు కదా ఇద్దరు, రాజధాని వెళ్ళిపోతుంది ఎక్కడి నుంచి ఉండదు అది ఇదంటే నేనేం చెప్పానంటే ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు కదా వ్యక్తిగతంగా నేనుండి ఎట్టి పరిస్థితుల్లో రాజధాని ఇక్కడే ఉంటుంది, మా ముఖ్యమంత్రి గారు ఇల్లు ఇక్కడే కట్టుకున్నారు, ఆఫీస్ ఇక్కడే కట్టుకున్నారు, ఛాలెంజ్ మరి ఇక్కడి నుంచి కనుక పోతే రాజీనామా చేస్తా, నేను రాజీనామా చేస్తా, కాకుండా ఇక్కడ ఉంటే నువ్వు చేస్తావా అంటే ఆయన శివాలయం స్వీకరించలా. సరే తర్వాత ఈ గొడవ అయిన తర్వాత నేను అన్నమాటనే తప్పితే ఆ సవాళ్ళు ఆయన స్వీకరించలేని విషయాన్ని బయట ప్రపంచానికి తెలియట్లేదు. అక్కడ జరిగింది మీరు బొత్స గారికి, మీరు నేను ఈ మాట చెప్పి చెప్పాను, మీతో పాటు ఇంకెవరైనా వాయిస్ కలిపారా, 2 మినిట్స్ లో చెప్పాను. ఓకే జరిగింది, జరిగిన తర్వాత ఇది చెప్తా అసలు మనం ఈ నిర్ణయం తీసుకుంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది, ఇది రేపు ఎన్నికల్లో ప్రధాన అంశాల్లో ఒక పెద్ద అంశం అవుతుంది. మనం దీని విషయంలో మనం అన్న తర్వాత ఈ రకమైన చికాకు పెడితే ఇబ్బంది కాబట్టి పునరాలోచించండి, ఒకవేళ అన్నాం కాబట్టి మన వెనక తగ్గడానికి వీల్లేదు అనే పరిస్థితి కనుక వస్తే, తప్పని పరిస్థితి వస్తే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ కాకుండా ఇక్కడే ఉంచేసి లెజిస్లేటివ్ క్యాపిటల్ కావాలంటే అసెంబ్లీని వైజాగ్ పంపించండి, కొంతవరకు నష్టం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి నేను మాట్లాడాను. మాట్లాడిన తర్వాత నేను కూర్చున్నాను, కొడాల నాని గారు లేచారు, వారుండి అన్నారు ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఏదో చెప్తారు, మనం ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడాలా, కొద్ది పూసుకోమంటే ఒంటి నిండా పూసుకున్నట్టు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడి ఇప్పుడేది అది చెప్పాము ఇది చెప్పాము అని మాట్లాడితే అటు కుదురుద్ది, నాకు ఇక్కడ అసెంబ్లీ కాదు కదా అది కూడా తీసి పారేసి ఇక్కడ ఏమి లేకుండా చేసినా నాకే అభ్యంతరం లేదు, ముఖ్యమంత్రి గారి నిర్ణయమే నాకు శిరోధార్యం అని చెప్పి ఆయన చెప్పేశారు. తర్వాత అంబటరాంబాబు గారు లేచి ఈ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, 151 సీట్లు గెలిపించుకొచ్చిన నాయకుడైనా ఆయన ఇంట్లో కూర్చొని ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించే దమ్ము ధైర్యం ఎవరికి, ఇక్కడ పెట్టిన సభ ఆయన నిర్ణయాన్ని సమర్థించడానికి పెట్టాం మనం, అంతేగాని ఆయన ప్రశ్నించడానికి పెట్టే ధైర్యం ఎవరికి ఉంది, దాన్ని ఎవరు మాట్లాడటానికి వీల్లేదు, విషయం ఆయన చెప్పిన దాన్ని ముందుకు నడపడానికి పెట్టాలని చెప్పి ఆయన మాట్లాడారు. నేను లేచి నా అభిప్రాయం నేను చెప్పాను, మీ అభిప్రాయం ఏమంటే మీరు చెప్పండి, అంటే నా అభిప్రాయాన్ని ఖండిస్తే మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పి నేను గట్టిగా నా వాయిస్ చెప్పానండి. సజ్జల గారు, బొత్స గారు ఉండి మీ అభిప్రాయాలు చెప్పండి, మీరు వాదనలు ప్రతివాదనలు దిగొద్దు అని చెప్పి మా ఇద్దరికి చెప్పి మమ్మల్ని కూర్చోబెట్టారు. నా తర్వాత మల్లాది విష్ణు గారు మాట్లాడారు, నేను కూడా కృష్ణప్రసాద్ గారి అభిప్రాయంతో ఇంతే మాట్లాడారు, నేను కూడా కృష్ణప్రసాద్ గారి అభిప్రాయంతో ఏకీపిస్తున్నాను, తప్పదు అనుకుంటే గనక మార్చండి లేకపోతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అట్లీస్ట్ ఇక్కడ ఉంచండి అని చెప్పి ఆయన ఒక మాట చెప్పారు, ఒకటే అంత 1 మినిట్ మాట్లాడారు ఆయన. వెంటనే
మళ్ళీ అంబట రాంబాబు గారు లేచి అన్నారు, ఇందాక ఒకసారి చెప్తే మళ్ళా మీరు అదే విషయాలు మాట్లాడుతున్నారు, ఇక్కడ ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని సమర్థించడమే తప్పితే మీ అభిప్రాయాలు చెప్పడం కోసం కాదు ఈ సభ పెట్టిందని మళ్ళీ నేను మళ్ళీ లేచా. ఇందాక నాకు ఒకసారి ఇంతే మాట్లాడారు, ఇప్పుడు అంటే శాసనసభ్యులు అభిప్రాయాలను గౌరవించిన కాడికి అభిప్రాయాలు చెప్పడం కాడికి అసలు ఈ మీటింగ్ ఎందుకు పెట్టాలి, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను మళ్ళీ చెప్తే ఇది చేశారు. ఈ లోపల నా పక్కన ఎర్రగడ్డ వెంకటరావు కూర్చున్నారు, కృష్ణప్రసాద్ గారికి గంట బట్టి వాద ప్రతివాదాలు జరుగుతున్నాయి, మీరు చెప్పాల్సి మీరు ఒక్కళ్ళే మాట్లాడుతున్నారు ఈ సభ మొత్తం, ఎవరు మాట్లాడలేదు. రాజకీయంగా మీకు ఇప్పటికే చాలా నష్టం జరిగింది, మీరు ఇంకా మాట్లాడితే ఇంకా నష్టం జరుగుద్ది, ఇక ఎందుకు వదిలేసేయండి అన్నారు. ఇక చెప్పాల్సిందంతా నేను చెప్పానండి వెంకటరావు, ఇంక నేను ఇంక వాదన నేను చేయదలుచుకోవట్లేదు, నా అభిప్రాయం నేను గట్టిగా చెప్పానన్న, ఇక ఆ సమావేశం ముగిసింది, మమ్మల్ని బయటికి తీసుకొచ్చి మా అమ్మ మానవుడితోనే సమర్థిస్తా మాట్లాడమనేది చెప్పారు. ఏదో రెడ్డి ముక్కలు తూతూతూ అన్నం పక్కకి వెళ్ళిపోయామండి. ఆ రోజు జరిగిన సంఘటన, ఆ రోజు జరిగింది అది. వెల్కమ్ బ్యాక్ ద లీడర్ విత్ వంశీ. అయిపోయిన కాడి నుంచి అక్కడి నుంచి మీకు తర్వాత కూడా పలు సందర్భాల్లో వస్తే నిర్మోహటంగా చెప్పా, కృష్ణా జిల్లా వాసిగా మైలవరం శాసనసభ్యుడిగా నేను ఇక్కడే అమరావతి ఉండాలని కోరుకుంటున్నాను అని పలు వేదికల మీద చెప్పాను. ఇక నన్ను అది పట్టించుకోవటం మానేశారు వాళ్ళు, ఇతను ఇంతే మాట్లాడలే అని చెప్పి తర్వాత ఇంకో సందర్భం కూడా జరిగింది. ఆ విషయం తర్వాత ఎక్కడైతే మీరు ఎమ్మెల్యేతో మీటింగ్ జరిగిన దగ్గర నుంచి కృష్ణప్రసాద్ ని ఎక్కువ టార్గెట్ చేయటం మొదలు పెట్టారు, ఆయన గ్రాఫ్ను తగ్గించే విధంగా దూరం చేసే విధంగా అక్కడి నుంచే మొదలైంది ఏమన్నా. అంటే ఇతను ఇండివిజువల్గా ఇండిపెండెంట్ గానే ఉంటున్నాడు తప్పితే ఓకే మనం ఏది చేస్తే అది పార్టీ లైన్లో ఉండలేదు అనేది వాళ్ళ మనసుల్లో అయితే ఫిక్స్ అయ్యి ఉందండి. ఎందుకంటే నేను నా మనసుకు నచ్చింది లేకపోతే అక్కడ జరుగుతున్న గ్రౌండ్ రియాలిటీకి అనుగుణంగా నేను మాట్లాడేవాడిని తప్పితే మేము చెప్పిందే మీరు చేయాలన్నట్టుగా దానికైతే నాకేం అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నాకు అవసరం కూడా లేదు. నేను నందిని పందిని అంటే పందిని నందిని అంటే నందిని అదే మిమ్మల్ని తిట్టమంటే మీరు తిట్టలేదు అనేది కూడా ఉన్నట్టుంది కదా. క్లియర్ చెప్పానండి, తిట్టమన్నారు అది రెండు మూడు సందర్భాల్లో అయింది. ఓకే నేను మొదటి సందర్భంలో చెప్పాక వచ్చిన మీడియాతోనే చెప్పాను, నాకు చంద్రబాబు నాయుడు గారిని తిట్టాల్సిన అవసరం లేదు, లోకేష్ గారిని తిట్టాల్సిన అవసరం లేదు, నా పని ఏదో నేను చేసుకుని పోతానని చెప్పి చెప్పాను. మొన్న 3 మాసాల క్రితం కలిసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారండి, అంటే దానికి ముందు పెద్దలను కలిసినప్పుడు నేను ఆయన నన్నేం ఓన్ చేసుకున్నారు, పిలిచారు వచ్చాను, ఇప్పుడు 6 సంవత్సరాలు నా కుటుంబం వ్యాపారాలు సమస్తం మూసేసి వచ్చి ఇక్కడ రాజకీయాల్లో కూర్చున్నాను, నాకేం ఒరిగింది మళ్ళీ పోటీ చేయమంటున్నారు. కొంతమంది డబ్బు కోసం రాజకీయాల్లో పనిచేస్తారు, కొంతమంది దర్పం కోసం పనిచేస్తారు, కొంతమంది వాళ్ళ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆధిపత్యాల కోసం పనిచేస్తారు, కానీ కొంతమంది మర్యాద కోసం కూడా రాజకీయాల్లో పనిచేస్తారు. నేను ఆ కోవకు చెందిన మర్యాద కోసం చేస్తున్నాను చేస్తున్నాను, మరి మాకు దక్కాల్సిన మర్యాద ఏం దక్కలేదు కదా. ఇప్పుడు నా బోటి పెద్ద మనిషి ఎర్రగడ్డ వెంకటరావు గారు ఉన్నారు, మేమిద్దరం ఒకేసారి 19 ఎన్నికల్లో పోటీ చేస్తే పెద్ద మనిషి ఆయన ఓడిపోయాడు, ఆయనకి మీరేం మర్యాద ఇచ్చారు, ఏం గౌరవం ఇచ్చారు, అదృష్టం బాగుంది నేను గెలిచాను, కనీసం ఇక్కడ దా రాగలుగుతున్నాను, ఇక్కడ నుంచి దాటి ఆ బ్యారియర్ లోపల దానికి వెళ్ళలేకపోయినా ఇన్నర్ సర్కిల్ లోకి ఎట్లీస్ట్ ఒక ఆ గోడ దాటుకొచ్చారు, ఆ గోడ దాటుకొని సీఎంఓలోకి వెళ్ళగలుగుతున్నాను. రేపొద్దున మళ్ళీ పోటీ చేసి 5 ఏళ్ళు ఏం చేసాం మేము, బటర్ నొక్కారు, అమ్మ సార్ బాగా ఇచ్చారా మీకు బాగా అందినయ్యా అని మేము వెళ్ళి అడగటం, అందరం వాళ్ళు అందరూ పట్టుకొని మమ్మల్ని తిట్టలేదు, మా పక్కన వాళ్ళని పట్టుకొని ఇది ఈడాపాడు వాడాపాడు వచ్చే ఎట్ట వచ్చినాయో తెలియదా, వాలంటీర్ వ్యవస్థ సచివాలయ ద్వారా రాని అన్ని మమ్మల్ని బాధ్యతలు చేశారు, ఇవన్నీ చేసిన ఇంటి ముందుకు పోతే రోడ్డు లేదు, డ్రైనేజ్ లేదు, ఇవన్నీ మళ్ళీ ప్రజలు అంటే అభివృద్ధి సంక్షేమం రైలు పట్టాలలాగా సాగాల్సిన పరిస్థితుల్లో మనం ఒంటి పట్టా వ్యవహారం అయిపోయిందండి. ఒక పట్టా మీద రైలు వెళ్ళాలనుకుంటున్నాం అనుకుంటున్నాం, ప్రపంచ చరిత్రలో ఎక్కడ జరగంది, ఒక పట్టా మీద రైలు నడిపించాలి, బ్యాలెన్స్ అవ్వాలి, అది పడకూడదు, బ్యాలెన్స్ అవ్వాలి అది పడకూడదు, రెండు పట్టాల మీద ప్రపంచ చరిత్రలో జరగలేదు, మోనో రైలు ఇట్లాంటి కొత్త మాటలు చెప్పుకోవడానికి కబుర్లు చెప్పుకోవడానికి ప్రాక్టికాలిటీ లేదు ఇక్కడ. అంటే మన సమాజం ఎదగాలి, మన సమాజం అభివృద్ధి చెందాలి. మీరు అన్నారు నేను మర్యాద కోసం మాత్రమే ఉన్నాను, నేను తిట్టమంటే తిట్టనన్నప్పుడు అప్పుడు మీకు వచ్చిన సమాధానం ఏంటి అంటే వన్ టు వన్ లో జరిగినవి నేను చెప్పకూడదు. ఓకే ముఖ్యమంత్రి గారు నేను ఏదో కొన్ని విషయాలు వారికి చెప్పాయన్న, నేను నాన్న టైంలోను నాన్నగారు అంతకు ముందు నుంచి అంతా మనతోనే ఉన్నావు అన్న, కానీ నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనేటప్పుడు అంటే నువ్వు నేను నిన్ను ఓన్ చేసుకోలేదని అన్నావంట. నిన్ను ఓన్ చేసుకోవాలంటే నువ్వు ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారిని తిట్టావా, చంద్రబాబు నాయుడు గారు అనలేదే చంద్రబాబు నాయుడు తిట్టావా, లోకేష్ని తిట్టావా, తిట్టమంటే తిట్టకుండా పోయి బయట పోయి మీడియాకి చెప్తావు మళ్ళీ, ఈ ఆంధ్ర మన తమిళనాడు ఆంధ్రప్రదేశ్
అక్కడ డిఎంకే అన్నా డిఎంకే లాగా రాబోయే 2.5 దశాబ్దాలు 3 దశాబ్దాలు ఈ పార్టీలే రూల్ చేస్తాయి. ఒక సామాజిక వర్గం నయానికి పోలరైజ్ అయింది, ఒక సామాజిక వర్గం అటు పోలరైజ్ అయింది. అటు నుంచి ఒక 5-10% మనకేస్తారు, ఇటు నుంచి ఒక 10-15% అటేస్తారు. ఇప్పుడు రూలింగ్లో ఉన్నాం కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదని, ఒకవేళ ఏమన్నా నాయనకు పోలరైజ్ అయిన సామాజిక వర్గం ఇంకా తక్కువ ఇచ్చేమో తప్పితే ఎప్పటికీ రెండు అటు ఉంటాయి. ఇక అటు ఇటు నడుస్తూ ఉంటుంది గేమ్ ఇది. రాబోయే 2 దశాబ్దాలు నాతోనే ప్రయాణం చేయాలి. కానీ నువ్వు నిన్ను ఓన్ చేసుకోవడానికి నువ్వు ఎప్పుడు మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడలేదు కదా, నేను చెప్పినట్టు వెళ్ళట్లేదు కదా. రాబోయే రోజుల్లో క్రిస్టల్ క్లియర్ అండి, ఇది మాట్లాడేది పాయింట్ బ్లాంక్ లోనే చెప్పారు. ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా తిట్టని వాళ్ళకి టికెట్లు ఇచ్చే ప్రశ్నే లేదు అని చెప్పి చెప్పారు. ఇక నాకు అనిపించింది అసలు తిట్టపోతే ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇవ్వకపోతే అక్కడికంటే పదోన్నత ఇంకేముండదుగా. అంతే కదా, ఇప్పుడు మీ దగ్గర రిపోర్టర్గా పనిచేస్తాడు అతను, తర్వాత డెస్క్ ఇన్ఛార్జ్ అవుతాడు, తర్వాత ఇంకోటి అవుతాడు, ఇంకోటి తర్వాత పోయి ఇంకో ఛానల్ పెట్టుకోవచ్చు, యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు, ఎదగాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది కదా. కానీ ఈ రకంగా చేస్తేనే నువ్వు బ్లూ ఫిల్ములు తీస్తే ఎదుగుతావు, లేకపోతే నువ్వు అది చేస్తే ఎదుగుతావు అంటే అది వాళ్ళ మనోభావాలకు నచ్చాలిగా. నువ్వు తిడితే ఎదుగుతావు అన్నప్పుడు ఇప్పుడు అంటే బ్యాటింగ్ లో ఉత్తమ బ్యాట్స్మెన్స్ కావాలంటే ఇక తిట్టాల్సిందే. బూత్ శ్రీ లేకపోతే బూత్ చక్రవర్తి, చక్రవర్తి పరమవీర చక్ర, బూత్ పరమవీర చక్ర, పరమవీర చక్ర, ఇక అవార్డులకు ఎదగాలి. నాబోటుడు వల్ల నేను విమర్శ చేస్తాను, విశ్లేష చేస్తాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంది, నా జీవితకాలం నేను పల్లెత్తి మాట ఆయన నన్నండి. ఓకే, విమర్శ ఇప్పుడు వారి ఆలోచన ధోరణి కానీ సరళని కానీ రాజీ అసలు రేవంత్ రెడ్డి గారిని చూసి చాలా నేర్చుకోవాలండి. మొన్నటి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ప్రతిపక్షానికి మాట్లాడే ఓపెన్ గా అవకాశం ఇస్తున్నారు, మీరు ఎంతసేపు అయినా మాట్లాడి నేను సమాధానం చెప్తా అంటారు. అసలు మనం ప్రతిపక్షానికి ఏం అవకాశం ఇస్తున్నాం, అసలు మనం ప్రజాస్వామ్య మూల సూత్రాలను మర్చిపోతున్నాం అనేది కూడా నా భావన, నా భయం, నా బాధ. ఎందుకంటే వై నాట్ 175 అనే నినాదంలో తప్పు ఉందని నేను అంటాను. ఎలా అసలు టోటల్ ప్రతిపక్షాన్ని ఎలిమినేట్ చేస్తే మనకు 151 సీట్లు ఇస్తేనే ఈ రాష్ట్రాన్ని అడ్రస్ లేకుండా చేసాం. 175 ఇస్తే ఇంకేం చేస్తాం? ఓకే, ఇప్పుడు అసలు ప్రజాస్వామ్యాన్ని ఎందుకు పెట్టారు? బ్యాలెన్సింగ్ మనం ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళు ఉన్నప్పుడే తప్పు భయపడి అవుతారు. భయపడేది కాదు, వాళ్ళు విశ్లేషించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడేమవుతుంది, మనం తప్పు రేతి చూపిస్తే దాన్ని వేరే కోణంలో చూస్తున్నాం, దాన్ని నిర్మాణాత్మకమైనటువంటి వ్యవహార శైలిలో ఆలోచించట్లా, అది అవసరం అని నేను అంటా ఉన్నాను. విమర్శని మీరు స్వీకరించండి. రేవంత్ రెడ్డి గారు విమర్శని స్వీకరించాడు, దానికి తగు రీతిలో సమాధానం చెప్తున్నారు. రాబోయే రోజులు కూడా అదే నడవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఒక ప్రజాస్వామ్యవాదిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ప్రజాస్వామ్యం అన్నారు, హిట్లర్ రోజులు కావు లేకపోతే సద్దాం హుస్సేన్ రోజులు కావు, మనం ప్రజాస్వామ్యాన్ని పండించుకున్నాం. మనం ఇక్కడ దాన్ని మన పక్కలాగా అపహాస్యం పాలవాలా పాకిస్తాన్ లాగా, మన దాన్ని మనం గౌరవించుకుందాం. ఆ వేదిక మీదే రాజశేఖర్ రెడ్డి గారు 20 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి ఆయన గెలిచి ప్రజానాయకుడిగా నిరూపించుకున్నాడు. అదే వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి నాయకుడిగా నిరూపించుకున్నారు. మనం ఎందుకు ఇప్పుడు వ్యక్తిత్వ హన్నాలు లేకపోతే వ్యక్తుల మీద టార్గెటెడ్ దాడులు, ఇవన్నీ మనకేమవసరం? తప్పుంటే చట్టం తన పని తను చేసుకెళ్తుంది. కానీ చట్టాన్ని మనం ఉసిగొల్పి మన దగ్గర రకరకాల కుక్కల్ని కట్టేసుకొని ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్క దాన్ని వదులుతా పోతే ఎప్పుడు ఆపోజిట్ ఈక్వల్ రియాక్షన్ అనేది వస్తుంది. అంతే ఉండేది కదా, కొడితే అవతలు కొడతారు కదా, ఎవరికైనా తప్పదు. అది మనం తక్కువ అంచనా ఏ సమాజాన్ని వేయకూడదు. ఇప్పుడు ఆ కృష్ణమ్మనైనా ఆ గోదావరినైనా అనుకూలంగా ఆపి మలుచుకొని మనం వాడుకోవాలి. కానీ దాన్ని మొత్తం నేను ఆపేస్తాను నిలబెడతాను అంటే అది ఆగదు. ఈ ప్రజాస్వామ్య ప్రవాహం కొట్టుకొని పోయింది. ఈ ప్రజాస్వామ్య ప్రవాహం మనం వెళ్తా దాంట్లో భావ సారూప్యత కలిగిన వాళ్ళని కలుపుకొని విలువల్ని కాపాడుకుంటా ముందుకు సాగాలన్నదే మనకు ఉండాల్సిన స్ఫూర్తి. అంతేగాని రామోజీరావు గారిని ఎట్లా అరెస్ట్ చేద్దాం, చంద్రబాబు నాయుడు గారు నేను జైలుకి వాళ్ళని ఎట్లా జైల్లో పెడదాం, ఇది కరెక్ట్ కాదు అనేది. ఇదే కురివ్యూ జరిగిద్దా, అక్కడ రివ్యూ మా దగ్గర ఏం జరగదు, బట్ నిరంతరం ప్రయత్నం మనకు కనిపిస్తా. మీడియా పచ్చ పత్రికలు అన్నారండి, మన ఇద్దరం పుట్టక ముందు నుంచి రామోజీరావు గారికి మీడియా ఉంది. అవును, మనం 2009లో పోయి కలిసి వచ్చారు కదా రామేంద్ర గారు సహకరించమని. మనిద్దరం నిక్కర్లు వేసుకొని తిరిగేటప్పుడు
లేకపోతే చిన్నపిల్లలతో ఆడుకునే రోజుల్లోనే రాధాకృష్ణ గారు ఒక మీడియా ఓనర్ అయ్యి ఆయన ఏదో పెట్టుకున్నాడు. ఈ రోజు వచ్చి మీరు మీడియా అని కనుక వాళ్ళకి చేతులు ఎత్తి చూపిస్తే మీడియా వాళ్ళకే మనకు కూడా ఉందిగా, మన పత్రికలో మనం చెప్పేయి లేకపోతే వాళ్ళ మీద తిట్టే ఇవన్నీ చేస్తా ఉన్నాం కదా. అల్టిమేట్ గా కొంతకాలం పాటు ఇట్లా టార్గెట్లు చేసుకుంటూ పోతే మీరు చెప్పే పెత్తందారుల్లో వాళ్ళకు ఉన్నాయి మీకు లేని ఏంటి, వాళ్ళకి లేని పరిశ్రమలు మీకు లేని ఏంటి, వాళ్ళ రాజకీయాల్లో మీ అసలు జనాభా నిష్పత్తిలో కమ్మ సామాజిక వర్గం ఎంత, రెడ్డి సామాజిక వర్గం ఎంత, బీసీలు ఎంత, ఎస్సీలు ఎంత, దీంట్లో వీళ్ళు ఎంత శాతం రాజకీయ పదవుల్లో ఉన్నారు, ఎంతకాలం రాజకీయ పదవులు వేలారు, మీరు ఎంత ఇవన్నీ కూడా విశ్లేషించుకోవాలి కదా. ఇప్పుడు వ్యవస్థ పుట్టినప్పటి నుంచి కూడా రెడ్లు రాజకీయాల్లో ఎక్కువగా ఉన్నారు. అవును, సుదీర్ఘకాలం రాజకీయం. ఎందుకు అంటే రాయలసీమ ప్రాంతంలో వాళ్ళు శ్రీకృష్ణదేవరాయలు గారి కాలం అంతకంటే ముందు నుంచి కూడా పాలిగాళ్ళ కింద లేకపోతే రాజకీయాలతో మమేకమై ఉన్నారు. మన రాజధాని వచ్చిన తర్వాత కూడా కర్నూలు నుంచి హైదరాబాద్ ఇక్కడ అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల వాళ్లే ఇదిగిపోయారు. ఎన్టీ రామారావు గారి తర్వాత కొంత కమ్మ సామాజిక వర్గానికి కూడా అవకాశాలు కలిసి రావటం, ఏదేమైపోయినప్పటికీ కూడా అందరూ కలిసి కట్టుగానే ఉన్నారండి. సమాజ విభజన ఎక్కడ జరగలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటున్నానంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఒక్క అవకాశం అన్న దానికోసం జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని అవకాశాలు ఇచ్చి 151 మందిని ఆయన పిలుపుతో గెలిపించిన తర్వాత మీరు కొత్తగా ఎందుకు సమాజ విభజనకు పూనుకున్నారని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే అన్ని వర్గాలు అయ్యకపోతే మొన్న 151 ఎట్లా వచ్చాయి? అసలు మీరు అమరావతిని చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సామాజిక వర్గం కలిగిన నియోజకవర్గాలన్నీ కూడా మీరు గెలిచారు కదా, మరి మీకెందుకు బాధ ఇంకా? ఇప్పుడు మీరే ఎకనాలజ్ చేశారు కమ్మ సామాజిక వర్గం నుంచి 30% పైబడి ఓట్లు మనకు వచ్చినాయి అని, మరి ఎందుకు మీరు దూరం చేసుకుంటున్నారు? కాపులు 2019 ఎన్నికల్లో మనకు దాదాపుగా 70% ఓట్లు వేశారు, మరి ఎందుకు మనం వాళ్ళని దూరం చేసుకున్నాం? మనకు అవసరం ఏంటి పద్దాకులు? వాళ్ళు వ్యక్తిగతంగా ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి, మనం రాజకీయమే మాట్లాడుకుందాం రాజకీయ వేదిక మీద ఉండి. వ్యాపారాలు ఉంటే ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకుంటాం కదా, ఎవరు బిల్డింగ్ వాళ్ళు కట్టుకుంటాం, ఎవరు రోడ్లు వాళ్ళు వేసుకుంటాం, ఎవరు బ్రిడ్జ్ వాళ్ళు కట్టుకుంటాం, అట్లాగే ఇక్కడ ఎవరు రాజకీయ వాళ్ళు చేసుకుంటాం, వాళ్ళ వ్యక్తిత్వంతో మనకేం పని అన్నారు. ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారు అట్లా తిట్టేటువంటి సందర్భం, నా సందర్భం నా దగ్గర పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన రాలేదు, వారి సామాజిక వర్గాల దగ్గర. అంటే ఇక్కడ ఎవరు ఏలు పెట్టి వాళ్ళ కన్ను పొడిపించడం అండి, ఆయా కులాల వాళ్ళతో ఆయా కులాల వాళ్ళని తిట్టించడం, లేకపోతే ఆయా ప్రాంతాన్ని నచ్చలేదు కాబట్టి ఆయా ప్రాంతం వాళ్ళతో. ఇప్పుడు ప్రపంచ చరిత్రలో మీరు ఎక్కడన్నా చూడండి, ఒక పరిశ్రమ పెడుతున్నారంటే దానివల్ల కాలుష్యం వస్తుంది, భూగర్భ జలాలు కలుషితం అవుతాయి, ఇక్కడ అభివృద్ధి వద్దు అని వాళ్ళు ధర్నాలు పోరాటాలు ఉద్యమాలు చేయటం మనం చూసాం. రాజధాని నిర్మాణం చేస్తామంటే ప్రకటించి కొంత నిర్మాణం పూర్తయిన 4 సంవత్సరాల దాకా ఏం మాట్లాడకుండా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు 1200-1300 రోజుల్లో ఇక్కడ రాజధానికి ఉండటానికి వీలు లేదని నిరంతరం ఉద్యమం చేస్తున్నారంటే అసలు ప్రపంచ చరిత్ర ఎక్కడ జరుగుతుందా? మా ప్రాంతానికి అభివృద్ధి రావద్దు అని ఎవరిని కోరుకుంటారా? హైదరాబాదు 20-30 ఏళ్ల క్రితం ఉన్నదానికి ఇప్పుడు పెరిగిందానికి, శివార్లో ఉన్నటువంటి చిన్న 20 సెంట్ల స్థలం ఉన్న వాళ్ళు కూడా ఈరోజు బెంజికారుల్లో కోటీసులో తిరుగుతున్నారు. ఏది ఎస్సీలు ఎస్టీలు బీసీ సామాజిక వర్గాలు ప్రతి ఒక మేరు పర్వతం లాంటిది ఒక ఉన్నతమైనటువంటి అవకాశం వచ్చినప్పుడు అక్కడ ఆ ప్రాంతానికి అభివృద్ధికి అవకాశం దొరికినప్పుడు ఉండటానికి వీల్లేదు జరగటానికి వీల్లేదు అనేది చరిత్రలో నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఎక్కడ జరిగి ఉండదు. కానీ మీరు అన్నారు 1200 రోజులుగా జరుగుతుందని చెప్పారు, అక్కడ వాళ్ళు ఎవరు బయట నుంచి వస్తారు, ఆటోలు వేసుకొని వాళ్ళు బళ్ళు పెట్టుకొని బస్సులు పెట్టారు, ఏదైనా కావచ్చు అండి. ఇదేమి సంస్కృతి, ఇదేమి సంస్కారం అనేది నా బాధ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వారి సామాజిక వర్గాలు లేదా వాళ్ళకి ఇంకొంచెం జోడించిన నలుగురిని లేదా కమ్మ సామాజిక వర్గాన్ని వారి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళతోనే మాట్లాడితే పర్లేదు. కానీ వ్యక్తిత్వ హననం, లోకేష్ గారిని పొప్పు అని ఉప్పు అని ఏదో ఆయనకు ఒక పర్యాయ పదాలు పెట్టి, నేను ఎప్పుడు వ్యక్తిగతంగా ఆయన కలలేదు, ఈ మధ్య గెలిచాను. ఏమనిపించింది మీకు లోకేష్ గారితో? అంటే నిజం చెప్పాలంటే అండి, మిమ్మల్ని ఎప్పుడు కలవలేదు నేను, నాకు మీ గురించి ఏం తెలియదు కదా, మనం వ్యక్తిగతంగా కలిశాకే కదా మీతో కొంచెం మాట్లాడేది. అట్లాగే లోకేష్ బాబు గారిని కలిసిన తర్వాత 1 గంట పైబడి ఉన్నానండి ఆయన దగ్గర నేను. ఈ రాజకీయాలు మాట్లాడేటప్పుడు అందరు ప్రస్తావనలు వస్తాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన 7-8 సందర్భాల్లో వచ్చింది, ఈ పథకాల గురించి వాటి గురించి మాట్లాడేసిన తర్వాత ఆ 7-8 సందర్భాల్లో కూడా లోకేష్ బాబు మాట్లాడింది ఏంటంటే
జగన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కూడా జగన్ రెడ్డి అని కానీ జగన్మోహన్ రెడ్డి అని కానీ ఒక్కసారి కూడా అనలేదండి. ప్రామిస్ గా చెప్తున్నా నేను, అన్ని సార్లు గారినే సంబోధించారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాకు రెండు మూడు సందర్భాల్లో చంద్రబాబు గారి విషయం, లోకేష్ విషయం ప్రస్తావనకు వచ్చినాయి. ఎప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు అనలా, చంద్రబాబే అన్నారు, వారు తిట్టమని చెప్పారు. చంద్రబాబు గారిని, లోకేష్ గారిని ఇద్దరిని తిట్టమని చెప్పారు. అంటే నేను అంటుంది ఏంటంటే, నీ తండ్రికి సమకాలీకులు చంద్రబాబు నాయుడు గారు, వారిని తిట్టమని మీరు చెప్తా ఉన్నారంటే, లేకపోతే లోకేష్ గారి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ఆయన మీద కొన్ని ఆపాదించి కొన్ని కార్టూన్లు తయారు చేసి కొన్ని వ్యాఖ్యలు జోడించి ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఫ్లోలో ఒక పదం అటు ఇటు దొల్లుద్ది. ఎందుకంటే మనం స్క్రీన్ ముందు కూర్చొని రికార్డింగ్ కాదు కదా, ప్రజాప్రతినిధులుగా మనం వేదికల మీద మాట్లాడేటప్పుడు కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది, కన్ఫ్యూజన్ వస్తుంది. పక్కన వాళ్ళు మనం ఒకటి మాట్లాడుతుంటే వాళ్ళు ఒకటి చెప్తుంటారు, మాట పొర్లుద్ది. వాటన్నిటిని కట్ అండ్ పేస్ట్ వీడియోలు పెట్టి ఇబ్బంది పెట్టడం అనేది ఈ సమాజానికి ఈ రోజున్న రోజులే చెల్లిందని నాకు అనిపిస్తాను. ఓకే, మీరు అలాంటి సందర్భంలో అసలు మీరు చట్టసభలో మీరు ఎమ్మెల్యే కూర్చొని ఉంటే అవతల పక్క చంద్రబాబు నాయుడు గారి సతీమణి భయంకరంగా విమర్శలు, ర్యాగింగ్ జరిగింది కదా. నేను సందర్భం వేదిక సభలో ఉన్నాను. ఉన్నారా? అంటే ఏం జరిగింది అసలు ఆ రోజు? దాన్ని నిజం చెప్తున్నాను, వాస్తవం. వేదిక ముందుకు వచ్చిన తర్వాత ఎవరో నేను మాట్లాడతారండి. ఆ రోజు నా చుట్టూ ఒక 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నేను ఫస్ట్గా రియాక్ట్ అయ్యి చాలా అసహనం వ్యక్తం చేశాను. చీచీ చీచీ ఇదేమి అని నేను మా వాళ్ళతో మాట్లాడటం. అక్కడ ఉన్న 30-40 మందిలో ఒక్కళ్ళు కూడా సమర్థించలేదండి. అందరూ బాధపడ్డారు. అందరూ బాధపడ్డారా? బయటకు వచ్చి ఆ భావాన్ని వ్యక్తీకరిస్తే పార్టీ ఊరుకోదు కాబట్టి కామ్గా ఉంటమే తప్పితే ఏ ఒక్కళ్ళు ఆ రోజు ఆ జరిగిన సంఘటన, అంటే ఆ రోజు అసలు ముందుగా లేచి గట్టి గట్టిగా మాట్లాడుకుంటూ వెళ్ళింది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. దాన్ని అంబట రాంబాబు గారు అందిపుచ్చుకొని ఇంకేదో మాట్లాడిపోయారు. అది ఏదో జరిగిందా ఎన్ని మీరు అందరూ చూశారు టీవీల సాక్షిగా. బట్ నా చుట్టూ మా వైపు మేము కూర్చునే వైపు మేము ముఖ్యమంత్రి గారికి వెనక రోజుల్లో కూర్చుంటాం. ఒక్కసారి గందరగోళం అయిపోయింది కదా సభ అంతా. ఆ సభలో నా చుట్టూ ఉన్న మిగతా సహచర శాసనసభ్యులు బయటకు వచ్చి 100 మాట్లాడొచ్చి తప్పితే ఆ ఇమీడియట్ యాక్షన్ లో మటుకు బాధపడ్డారండి అందరూ. తప్పు ఇది మాట్లాడారు, ఎందుకంటే బయటకు చెప్పొచ్చు కానీ లోపల అందరికీ మనస్సాక్షులు, అంతర్సాక్షులు ఇవన్నీ ఉంటాయి కదా. కొన్ని గీతలు, కొన్ని పరిధులు, మనకి అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, తల్లులు ఉన్నారు, అమ్మలు ఉన్నారు, ఈ రకమైన భాష. అంటే మనం మంచిని ఎంతైనా చెప్పుకుంటే వెళ్ళొచ్చండి, చెడుని, చెడు భాషని ఒక తర్వాత ఏం మాట్లాడతాం మనం, ఇంకా వాటికి నెక్స్ట్ పదాలు ఏం మాట్లాడాలి, ఎందుకు వాటిని పెంచి పోషిస్తున్నాం, ఎంతకాలం పోషిస్తా వెళ్తాం, నాకు అది బాధ. ఆ రోజు మీరైతే అనేసారు ఏంది ఇది దుర్మార్గం చిచి అని చెప్పని అని మా అందరిలో అన్నాను. ఇంకో సందర్భం కూడా మీరు అసలు బాగా బయట ప్రపంచానికి ఎంత తెలుసో తెలియదు నాకు తెలియదు. మన కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వారిని ఒకరోజు సభలో పాపం ఆయన విభేదించి బయటకు వచ్చి చేసి మాట్లాడారు కదా, కొంతమంది గ్రూప్ లాగా తయారయ్యి ఎన్ని మాటలు అన్నారు చుట్టూ చేరి, ఆయన చాలా వల్గర్ లాంగ్వేజ్ లో ఎదురుగా పట్టుకొని అసలు సభ్య సమాజం అసలు ఇక చెవులతో ఎనలేని మాటలు నిండు సభలో మధ్యలో ఆయన కూర్చోబెట్టి చుట్టూ చేరి పెద్ద పెద్దగా ఆయన డైరెక్ట్ గా ఇంతే కూర్చున్నాడు. ఆయన తల కూడా ఎత్తలేదు, నోరు కూడా ఎప్పలేదు. ఎందుకంటే ఎత్తే కొట్టేస్తారు, అంటే అలివిగాని చోట అధికులు అనకూడదు. కొన్ని సందర్భాల్లో మౌనమే నా సమాధానం అనుకుని ఉంటారు పాపం ఆయన. నేను వెంటనే మా విప్పు గారి దగ్గరికి వెళ్ళా, శ్రీకాంత్ రెడ్డి గారి దగ్గరికి. అన్నా నిన్నటిదాకా మన సభ్యుడు, ఈరోజు పరిస్థితి ఏమైనా కావచ్చు ఏదైనా కావచ్చు, మాట్లాడుతున్న భాష, అక్కడ జరుగుతున్న తీరు చాలా దుర్మార్గం అన్నా. మీరు దయచేసి ఇమీడియట్ గా దాన్ని ఆపకపోతే అసలు 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 కళ్ళము నీళ్ళు వచ్చే పరిస్థితుంది అన్న అన్నా ప్లీజ్ అన్న అన్న. వెంటనే వచ్చేసారు ఆయన, వచ్చి ముందు అందరూ ఎక్కడ చెల్లిపోండి అని చెప్పి పంపించేశారండి. సభ జరుగుతుండగా ఆయన చుట్టూ చేరి, ఎంతమంది ఉన్నారండి అక్కడ? అంటే ప్రధానంగా ఒక 5-6 చేరారు. వారిలో ఒక వ్యక్తి, ఒక శాసనసభ్యుడు ప్రథముడు. ఎవరండి? నేను చెప్పలేనండి, పేరు చెప్పలేను, పద్ధతి కాదు నాకు. అది తెలుసు, వాళ్ళకి తెలుసు వచ్చే రోజు వస్తుంది బయటికి. ఆయన మాత్రం మౌనంగా అట్లా ఉండిపోయాడు. అసలు పాపం ఇట్లా కూర్చొని జరిగింది అది ఒక 10-15 నిమిషాలు. అబ్బా, ర్యాగింగ్ అంటే ర్యాగింగ్ కాదు అది, బూతులే. నేను
శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పాను, అన్న ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉండదు అన్న, ఇంతకంటే మనం తలదించుకునే సందర్భం ఉండదు. పార్టీలు అయినా కావచ్చు, వ్యవహారాలు అయినా కావచ్చు, అతను ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతివాది, తీవ్రవాది. ఈరోజు ఆయన తీవ్రవాది అని ఉండొచ్చు, అంతేగాని మనం అంత ఇబ్బందికరంగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదన్న అని చెప్తే ఆయన వచ్చి అంటే ఆపారండి. ఇట్లాంటి చాలా సందర్భాలు ఉన్నాయి, చాలా సంఘటనలు ఉన్నాయి, చాలా సందర్భాలు జరిగినాయి. సరే, ఓకే. ఇప్పుడు మైలవరం నియోజకవర్గంలో ఏంటి దేవినేని ఉమామేశ్వరరావు గారికి మీకు మధ్య జరిగిన అసలు రాజకీయ యుద్ధం, వైరం? మీరు అసలు మీ నోటి వెంట ఇంతసేపు మాట్లాడిన ఒక బూత్ రావాలంటే లేదు, విమర్శతోటే చెప్తూ ఉన్నారు. కానీ అలాంటిది దేవినేని ఉమామేశ్వరరావు గారి మీద మీరు వాడినటువంటి భాష, లేదా ఆయన మీ మీద ఉన్నటువంటి భాష చాలా తీవ్ర రూపం దాల్చింది, ఏంటి అంటే, నేను 2019లో ప్రత్యక్ష రాజకీయాలకు 98లో వెళ్ళి 99లో పోటీ చేశాను. అప్పుడు వాళ్ళ అన్నగారు చనిపోవటం, ఈయనకి టికెట్ రావటం గెలిచారు. ఇక ఆ తర్వాత నేను బిజినెస్లో ఉన్నప్పటికీ అక్కడ రెండో వర్గాన్ని నేనే పెంచి పోషిస్తా ఉన్నా కదా, అతనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నది నేనే. కాబట్టి నా మీద ఆయనకు ఆ కక్ష ద్వేషం స్టార్ట్ అయింది, జరుగుతూనే ఉంది. ఓకే, అడపాదడప ఆయన నన్ను అంటూ నేను ఆయన అంటూ ఎన్ని జరుగుతూ వచ్చినాయి. 2014లో నేను ఏమైతే తెలుగుదేశం పార్టీలో చేరకపోయినప్పటికీ వారికి మద్దతు ఇచ్చి పనిచేశానో అది కూడా ఆయనకి ఇష్టం లేదు. ఆ రోజు తంగిరాల ప్రభాకర్ రావు గారిని నా భుజాన్ని వేసుకొని తిరగటం, తిప్పటం, అది కేవలం పార్టీ నాయకత్వం ఆదేశించిన మేరకే నేను వెళ్ళాను. తప్పితే నాకు నా మనసుకి నేను కాంగ్రెస్లో ఉన్నాను, నాకు పార్టీ మాత్రం ఇష్టం లేదు అన్నప్పటికి కూడా పనిచేశా. ఆ రోజు వచ్చి వాళ్ళు రిసీట్ బుక్ తీసుకుని వచ్చారండి పార్టీలో చేరమని చెప్పి. అక్కడ ముఖ్యులు మీకు పని చేయమన్నారు, నేను పని చేసి పెడతా, చేరటాలు గేరటాలు తర్వాత చూసినది అయిపోయింది. తర్వాత వారు ఎమ్మటే మంత్రి కావటం, ఆ నియోజకవర్గంలో నేను తెలుగుదేశానికి పనిచేశాను కాబట్టి అప్పుడు దాకా మా పైన ఉన్న కాంగ్రెస్ వర్గం మాకు పనిచేయట్లేక మాతో కలవట్లేదు. ఈ తెలుగుదేశం వాళ్ళని ఈయన కట్టడి చేసేటప్పుడు వీళ్ళు రావట్లేదు. మాకు అప్పటికే 4-5 దశాబ్దాల నుంచి మేము రాజకీయాల్లో ఉండి వీరి వైఖరి వల్ల మేము కొంచెం మానసికంగా ఇబ్బంది పడ్డాం. దానితో కొన్ని వ్యాఖ్యలు తోడైనవి, వాటన్నింటినీ ఇబ్బంది పడ్డాం. అయ్యో నోడిచ్చాను, కొడుకు నోడిచ్చాను, ఇట్లాంటి వ్యాఖ్యలు. సరే, తర్వాత ఎవరిని చెప్పినా కూడా దీనికి మనం సరైన ఇది చేయాల్సిందే అని చెప్పి సమాధానం చెప్పాలని గట్టి నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయాను. అక్కడి నుంచి పనిచేశాను, పోటీ చేశాను. వారిని నేను వచ్చి ఎదుర్కొంటున్నాను అనే కారణంతో ఆయన నన్ను మాట్లాడటం, కొన్ని చూసి మళ్ళీ నేను మాట్లాడటం. గెలిచిన తర్వాత మొదటి రోజు నుంచే మామూలుగా ఎవరు గెలిచినా కొద్ది రోజులు టైం ఇవ్వాలి కదా, కాకుండా డే వన్ నుంచే అన్నీ ఆపాదించటం, దాన్ని పదే పదే చెప్పటం, దాంతో ఆయన భాషకు తగ్గట్టు. ఇప్పుడు వెనకటికి మనం పౌరాణిక సినిమాలు చూసేవాళ్ళం కదండి, ఒకళ్ళు నిప్పు బాణం వేస్తే ఇంకొకళ్ళు నీళ్ళ బాణం వేయటం, ఒకడు పాము బాణం వదిలితే ఇంకోటి ముంగేసి బాణం వదలటం, ఒకడు గద వేస్తే ఒకడు ఇంకో చంద్ర ఆదర చంద్రాకారులను బాణం వేయటం, ఇట్లా ఆయన దానికి అంతవరకే. ఆయన నన్ను అన్నాడు, నేను ఆయన అన్నాను. అంతేగాని చాలా సందర్భాల్లో ఆయన గారి వ్యవహార శైలి ఎట్టుండేదంటే, జగన్మోహన్ రెడ్డి గారిని నేను తిడతాను, చంద్రబాబు నాయుడు గారిని నువ్వు తిట్టు అనే తట్టుగా జరిగి రెచ్చగొట్టే విధంగా ఉండేది. అయినప్పుడు కొన్ని సంయమనం పాటిస్తా, గీతలు దాటకుండా. ఇక మనం గొంగట్లో అన్నం తింట అంతా ఏరలేం కదా, ఎక్కడో ఒకటికి ఎరక పొల్లు జారి ఒకటి రెండు సందర్భాల్లో మరి అక్కడికి ఇస్తాం. మరీ నేను జంజం వేసుకున్న బ్రాహ్మణులా కూర్చోలేను కాబట్టి ఒకటి ఏర సందర్భాల్లో చిన్న చిన్న పదాలు లోకేష్ బాబు గారిను ఇంకోటి లేదా కామన్ గా అసలు ఏం మాట్లాడలేక నేను. ఇప్పుడు మాకున్నది రెండు ఆప్షన్స్, ఒకటి పరనింద, రెండు మా సొంతం ఇది డబ్బా కొట్టుకోవటం. మరి సొంతం ఎంత డబ్బా కొట్టుకుని ఉపయోగం లేదు, అది చూపుతాం. మాట తప్పం, మడం తిప్పం. మన గత ప్రభుత్వం 6 రోజుల హామీలు ఇచ్చిన ఒకటి అమలు చేయలేదు, మేము అన్ని చేసి ఏదో కూడా చెప్పాలి కదా చెప్పారు. అట్లాగే మరి అటు అనకూడదుగా అంటాం, ఇష్టం లేకపోయినా మరి ఒకటో రెండు ప్రతిపక్షాన్ని ఏదో ఒకటి అంటాం, స్వపక్షాన్ని ఇది చేయటం, ఏదైనా కొన్ని పరిధులు కొన్ని పరిమితులతో. ఇప్పుడు ఏంటి ఆ వీడియోలని కట్ అండ్ పేస్ట్ తీసుకొచ్చి వాటిని సోషల్ మీడియాలో రకరకాల ఇవన్నీ జనం అల్టిమేట్ గా ఒకప్పుడు పేపర్లు చదివి వాస్తవాలు అనుకునేవాళ్ళు, తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ పేపర్ ఒకటి ఆ పేపర్ ఒకటి భిన్న వైఖరిలో వ్యతిరేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. మీరు మాట్లాడిందని నేను మాట్లాడిందని వాడి ఇంకోటి రైట్ చేసి వాడి ఇంకోటి పెట్టొచ్చు, మనం మాట్లాడుకున్న అట్లాంటి పరిస్థితులు వచ్చేసి. అసలు అల్టిమేట్ గా నేను చెప్పేది ఒకటే వంశీ గారు, రాజకీయ పరమ పద సోపాన పటంలో పాములు ఉంటాయి, నిచ్చెనలు ఉంటాయి, కిందకు పోవచ్చు పైకి రావచ్చు, కానీ
ఎంత చెడిపోయిన గడియారం అయినా రోజులో ఒకసారి సరైన టైం చూపిస్తుంది. అంతే కదా, తిరిగి వచ్చింది అక్కడికే వస్తుంది, అక్కడికి వచ్చింది. భూమి గుండ్రంగా ఉన్నట్టు ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి 5 ఏళ్లకు మనం ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిందే. ప్రజలు ఎవరో సభలు పెట్టినా కోకొల్లలుగా లక్షాధిక అధికారంలో ఉన్న వాళ్ళకేమో హంగులు ఉంటాయి, ఆర్భాటాలు ఉంటాయి. మనం సిద్ధాలు పెట్టినా లేకపోతే యుద్ధాలు పెట్టినా కనపడతారు. ఇప్పుడు మన తెలంగాణ ఎలక్షన్ మన కళ్ళ ముందు నిర్వహణ జరిగింది. ఓ రోజుకి ఎన్ని సభలు, ఎంత జనం, కానీ అల్టిమేట్ గా ప్రజల నిర్ణయం, జనం మైండ్ లో ఓకే. మీరు తక్కువ వచ్చినాయద్దు ప్రజల్ని. డెమోక్రసీలో ఉన్న బ్యూటీ అదే. అదే మళ్ళీ ఇంకోటి ఏంటో తెలుసా, మీరు తడ దగ్గర నుంచి మొదలెట్టి ఇచ్చాపురం బార్డర్ అంతా లాస్ట్ మన ఇచ్చాపురం వరకు వెళ్ళినా కానీ అందరు ఫోన్ లో మాట్లాడుకునే డెసిషన్ తీసుకున్నట్టుగా రిజల్ట్స్ వచ్చే రోజున ఆ గెలిచే వాళ్ళ పరంపరే కొనసాగుతాయి. ఒక సైడ్ నుంచి వెళ్ళిపోతాయి ప్రజలు కొన్ని అంశాల పట్ల వాళ్ళ లోపల నిర్ణయాత్మకంగా నిర్ణయించుకొని ఉంటారు. ఓకే, సింపుల్ ఈక్వేషన్స్ అంటే రేపు రాబోయే 2019 ఎన్నిక ఏం జరిగింది అంటారు. అంటే నేను సెఫాలజిస్ట్ని కాదు, నేను పండితుడిని కాదు, రాజకీయ నాయకులు కాబట్టి రాజకీయ నాయకుడుగా ప్రజలతో ఉన్నట్టు నాకుండే అభిప్రాయాన్ని నేను తెలియజేస్తాను. అంతేగాని నేను అంతిమ నిర్ణేతను కాదు, నేను ఈ రాష్ట్రంలో ప్రఖ్యాత ఆరేటర్ని కాదు, నేను ఆ జాబితాలోకి వెళ్ళాలని ఇప్పుడు మాట్లాడినవాడిని కాదు. రాబోయే రోజుల్లో అవకాశాలు అందితే ఖచ్చితంగా ఇంకొక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే అది కేవలం పదవుల ద్వారానే కాదు, నేను ఇంకొంచెం యాక్టివ్ పాలిటిక్స్ లోకి వెళ్దామని అనుకుంటా ఉన్నాను. నన్ను భయపెడితే నేను భయపడేవాడిని కాదండి, అది మొదటి నుంచి తిరుగుబాటు స్వభావం. మంచిగా ఉన్నంతసేపు మంచి, చెడుకు దిగితే చెడే. ఓకే, ఏం జరిగింది అంటారు రేపు 2024 ఎన్నికలు. 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వేసిన కొన్ని వర్గాలు, 2019 జగన్మోహన్ రెడ్డి గారికి వేసిన కొన్ని వర్గాలు, 2024 వేయిపోతున్నాయి అదే కొన్ని వర్గాలు. కానీ 2014 వేయనందువల్ల ఆయన ఓడిపోయారు. 2019 కొన్ని వర్గాలన్నీ కలిసి వచ్చినందువల్ల వారు గెలిచారు. కానీ 2024 ఒక్క అవకాశం అని అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వ్యక్తులు ఎవరో కూడా ఈ రోజు ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క అవకాశం అంటానికి ఆస్కారం లేదు, అయిపోయింది అది. దేర్ ఇస్ ద మ్యాటర్, ఎందుకంటే ఒక్క అవకాశం ఇస్తే మనం ఏం చేసామో చూసాం కదా. కాబట్టి అది లేదు. ఆ రోజు చేసిన 90% ప్రభుత్వ ఉద్యోగులు ఇరు 90% వేయరు. ఓకే, అసలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఎడ్యుకేటెడ్ ఎవరు ఈ ప్రభుత్వానికి ఓటు వేయరు. ఓకే, అర్బన్ అనేది రాదు ఓటు. రూరల్లో కూడా చాలా స్ప్లిట్ ఉంది, అది ప్రత్యక్షంగా కళతో చూస్తున్నాం, వింటున్నాం. కాబట్టి రాబోయే ఎన్నికల్లో పరిస్థితి చాలా కష్టం, ఎందుకంటే 10% ఓటింగ్ తేడా ఉంది కదా మన కళ్ళ ముందు స్పష్టంగా. 7-8% ఓటింగ్ ఆల్రెడీ వారు వదిలేసుకున్నారు ఆయన స్వయంగా. ఆయన స్వయంగా చికాకు పెట్టి కొన్ని వర్గాలను ఇబ్బంది పెట్టి వదిలేసుకున్నారు. ఓకే, అదంతా ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే మీరు అన్నారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వర్గాలను వదిలేశారని. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటిది ఏంటంటే, నేను 1,53,00,000 ఇళ్లకి నేను సంక్షేమం ఇచ్చాను, నేను బటన్ నొక్కాను, మీకు ఏ లబ్ధి జరిగితే ఆ లబ్ధిని చూసి నాకు ఓటేయండి, నన్ను నమ్మండి, నన్నే చూడండి అని చెప్పని చెబుతున్నారు. ఏమంటారు దానికి? అంటే లబ్ధి అంటే మనం ఈ చిన్న చిన్న తాయిలాలు ఇచ్చి ఆ కుటుంబాలని మన మీద ఆధారపడేటట్టు చేసుకోవటమే లబ్ధి. ఆ కుటుంబాలు ఆర్థికంగా స్వావలంబన సాధించడానికి వాళ్ళ బిడ్డలు గత ప్రభుత్వాల్లో రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ప్రభుత్వాల్లో కూడా ఫీజు రీయింబర్స్ ద్వారా వాళ్ళ బిడ్డలను చదివిస్తే వాళ్ళ బిడ్డలు ఇప్పుడు మంచి మంచి ఉద్యోగాల్లోకి వెళ్ళి ప్రయోజకులయ్యి ఆ కుటుంబానికి ఆధారంగా నిలబెట్టడం గొప్ప విషయమా? కాకుండా మనం అమ్మఒడి ఎలకాలం ఇచ్చాం, చేయూత ఇచ్చాం, ఆసరా ఇచ్చాం అని చెప్పి దీని మీదే వాళ్ళు ఎలకాలం నిలబడాలనేది ముఖ్యమా? వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? మా బిడ్డలు ఈ ఫీజు రీయింబర్స్మెంట్లు రకరకాల వాటి వల్ల చదువుకున్నారు. ఇప్పుడు బీటెక్ చదువుకున్న పిల్లోడు వచ్చి వాలంటీర్ ఉద్యోగం చేస్తే 5,000 రూపాయలు జీతం తీసుకుంటే ఆ కుటుంబానికి అది క్షేమం అంటారా? ఆ కుటుంబానికి అది కరెక్ట్ అంటారా? 2,20,000 మంది వాలంటీర్లు పెడితే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత అందరినీ మనం బాగు చేసినట్టు అవుద్దా? ఆ కుటుంబాలకి స్వావలంబన, ఆ కుటుంబాల పురోభివృద్ధికి మనం తోడ్పాటు అందించిన వాళ్ళు అవుతామా? ఈ బీటెక్లు చదువుకున్న పిల్లలు ఊళ్ళలో కూలి పనులు, కలుపు పనులకి, లేదా క్యూరింగ్ పనులకి, బిల్డింగ్ పనులకి వెళ్ళే స్థితి మనం కల్పించాం, లేదా పక్క రాష్ట్రాలకి వాచ్మెన్లుగా ఉద్యోగాలకు వెళ్ళే పరిస్థితి కల్పిస్తా ఉన్నాం? మన సొంత రాష్ట్రంలో పరిశ్రమలు. ఓకే,
దాని ద్వారా యువతకి ఉపాధి కల్పించి ఆ కుటుంబాలకి అండగా నిలవాలి. కానీ ఈ ఖచ్చితంగా అవసరం. నేను చెప్పిన నా వాదన ఏంటంటే, ఎప్పుడైనా సంక్షేమం లేని అభివృద్ధి కరెక్ట్ కాదు, అభివృద్ధి లేని సంక్షేమం కరెక్ట్ కాదు. రెండింటిని బ్యాలెన్సింగ్ వెళ్ళాలి. ఇందాక మనం అనుకున్నది అదే, ఒక పట్టా మీద కాదు రెండు పట్టాల మీద ప్రయాణం చేయాలి. బ్యాలెన్సింగ్ బ్యాలెన్సింగ్ దానికి దీనికి బ్యాలెన్సింగ్ అవసరం. అంటే ఎన్నికలలో ఇప్పుడు ఎవరైతే మీరు తీసుకొచ్చింది వాలంటీర్లు, వాలంటీర్లు మీరు నా సైన్యం, రేపు ఎన్నికల్లో గెలుపు బాధ్యత నీదే అని స్వయంగా ప్రకటిస్తున్నారు. వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంది, వాళ్ళ భావాలు ఏంటి? ఏముండదు ఏముండదు. వాళ్ళు కూడా ఇప్పుడు పిల్లలండి, వాళ్ళకి ఈరోజు ఒక ఏ పని లేక వాళ్ళు గోలు గీలుకుంటున్నారు కదా, ఒక కాలక్షేపం దొరికింది వాళ్ళకి, వాళ్ళ భవిష్యత్తు ఎంతకంటే బాగుండాలని కోరుకుంటా ఉన్నారు. ఆ అవకాశాలు రావాలని ఈ రేపు జరిగే ఎన్నికల్లో ప్రధానంగా భూమికి పోషిస్తారు. వాళ్ళు వాళ్ళ బతుకులేముంది, ఎన్ని రోజులు 5,000 రూపాయలు బతుకే కదా. హైదరాబాద్లో చిన్న చిన్న మాల్స్లో పనిచేసుకుంటే కూడా 20,000 రూపాయలు జీతం వస్తూ ఉంది. మరి అక్కడ కూర్చొని 5,000 రూపాయలు చేసి ఆ కుటుంబాన్ని వాళ్ళు ఏమి పోషించుకొని వాళ్ళ బిడ్డల్ని ఏం చేసి ఇక ఎంతకాలం ఈ పథకాల మీద బతకాల్సిందేనా? అది దాటికి ముందుకు రావద్దా వాళ్ళు? పథకాలు ఎదగాలి కదా. వాళ్ళు అభివృద్ధి చెందాలి. 2,20,000 మంది అంటే వాళ్ళకి ఇవి సూచికలు కాదు. ప్రపంచ చరిత్రలో, ప్రపంచ పటంలో ఈ సూచికలు ఎక్కడా పురోభివృద్ధి, వీటి ద్వారా అభివృద్ధి సాధించిన ఆనవాళ్ళు ప్రపంచ చరిత్రలో లేవు. ఓకే, సరే. మీకు ఉమాగారి జరిగిన దాంట్లో అదేంది, గ్రావెల్ మట్టి మాఫియా అని బూడిద అసలు దాని గురించి పెద్ద రచ్చ, అంత వివాదం ఏంటి? అసలు దాంట్లో మీ పాత్ర ఏంటి, మీ ప్రమేయం ఏంటి, లేదా కోటేశ్వరరావు గారి పాత్ర ఏంటి, వారి ప్రమేయం ఏంటి, అసలు ఎవరి పాత్రలు ఉండే దాని చుట్టూత? ఎవరి పాత్రలు ఏం లేవండి. ఓకే, ఎప్పుడు జరిగినట్టే జరుగుతూ ఉంది. అక్కడ గ్రావెల్ అనేది ఇళ్ళకి మెరక చేయడానికి తీసుకెళ్ళారు. తీసుకెళ్లే క్రమంలో గతంలో తొవినట్లో కొంతమంది తొవినట్టుగా దాన్ని ఫారెస్ట్ వాళ్ళు పట్టుకోవటం, కొన్ని లక్షల అర్లు మట్టి పట్టుద్ది. అక్కడ ఏమి లేదు కదా, ఈ మట్టి అంతా ఎక్కడికి వెళ్ళిందో మీరు ఒక్క మాట చెప్పండి. మన ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో అక్కడ భారీ ప్రాజెక్టులు ఇక్కడ ఏం లేవు కదా. ఎన్టీఆర్ జిల్లాలో, కృష్ణా మైలవరంలో లేవు కదా, నదిగాలో లేదు కదా, ఇటు తిరువూరులో లేదు, విజయవాడలో లేదు. మరి నేను ఎత్తిరు పోసుకున్నా, ఎక్స్పోర్ట్ చేశాను నేను ఆ మట్టి ఏమన్నా. అది ఓకే, తీసింది ఎక్కడో దగ్గర ఉండాలి కదా అంటారు మీరు. ఒక విషయాన్ని 10 సార్లు 100 సార్లు చెప్పి నిజం చేయాలనే ప్రయత్నం. నేను ఎన్నిసార్లు చెప్పిన ఒకటి చెప్తానండి, సత్యమేవ జయతే. ఈ విషయంలో ఏ విచారణకైనా నేను సిద్ధం, ఎంత దూరానికైనా సిద్ధం. శాటిలైట్ పిక్చర్స్ తీసి చూడండి, అది నిజం. ఆ తొవ్విన భూములు ఏంటన్నది తీయండి, అది నిజం. ఈ ఫారెస్ట్ భూముల 143 అన్సర్వేడ్ బ్లాక్ అని చెప్పి ఒక సపరేట్ ఉంది. బ్రిటిషర్స్ కాలం నుంచి అది కొండపోరం బొగ్గాను, ఒకసారి అవునని ఒకసారి కాదని, దాని మీద 100 వివాదాలు ఉన్నాయి. అది దీన్ని ఫారెస్ట్ లోకి ఇంక్లూడ్ చేసి అప్పునికి చెట్లు ఇట్లా వివాదం జరిగి అదే చిలికి చిలికి గాలివాన అవటం, మీడియాలో వాస్తవాల ధోరణ కంటే కూడా పరిస్థితులకు అనుగుణంగా ఎవరు అనుకూల మీడియా వాళ్ళు రాసుకుంటూ వెళ్ళటం జరిగింది. దాన్ని నాకు ఆపాదిస్తా వచ్చి మీరు అడిగిన బూడిద, అక్కడ విటిపిఎస్ లో బూడిద అనేది రెండు విషయాలండి. ఒకటి డ్రై యాష్, లోపలది సిమెంట్ ఫ్యాక్టరీలకు ట్యాంకర్లు ఉంటాయి, నేరుగా వాటిలో ఫిల్ చేసి వెళ్ళిపోతాయి. రెండు పాండ్ దాంట్లోకి వాటర్ తో మిక్స్ చేసి కొంత వెళ్తుంది, అది సెటిల్ అయిన తర్వాత కింద నుంచి తీసి చేస్తారు. అదేంటంటే లోకల్ ఎఫెక్టెడ్ విలేజెస్ ఉంటాయి, విటిపిఎస్ గొట్టాల ద్వారా వచ్చే దుమ్ము ధూళిబడి, వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తా, వాళ్ళకి లోడ్ చేస్తా అంటే వాళ్ళు తీసుకెళ్లి ఇటుక పట్టిన దగ్గర అమ్ముకుంటారు అన్నమాట. అది నేషనల్ పాలసీలో భాగం. ఎందుకంటే ఈ ఎఫ్లుయెంట్స్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకొని కాలుష్యాన్ని కట్టడి చేయటం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల్లో ఒక భాగం. ఆ రకంగా అట్లా డిస్పోజ్ చేస్తాం. తర్వాత వాళ్ళు ఏం చేశారు, నేషనల్ హైవేస్, వీటి నిర్మాణంలో కూడా టెక్నాలజీ మారిందండి. ఒకప్పుడు మనం కంకర గింకరతో బూడిద గిడిద కలిపి ఇది ఒక రకమైన మిక్స్ తో తయారు చేసి రోడ్లు వేస్తా ఉన్నారు, దానికి కూడా వాడాలని చెప్పి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎక్కడ హైవేస్, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కంచిచర్ల బైపాసు, నందిగామ బైపాసు, లేకపోతే బెంజ్ సర్కిల్ నిర్మాణాలు ఇన్ని వాటన్నిటికీ వాడారు. వాటిని గతం నుంచి ఎవరైతే అక్కడ నుంచి ఆ నిర్మాణాలకు తోలుతున్నారో వాళ్ళే తోలుతా ఉన్నారు, అప్పుడు దాకా ఏం వివాదం లేదు. ఆ తర్వాత ఏమైంది, మన విజయవాడ బైపాస్ వచ్చింది, గొల్లపూడి దగ్గర నుంచి క్రాస్ అయ్యి ఇటు గుంటూరు జిల్లాకి వెళ్తా ఇటు తిరిగి వచ్చింది కదా, మేఘా నవయుగ ఆ నిర్మాణం స్టార్ట్ అయింది. నాకు సంబంధించిన కొంతమంది ఆ టెండర్లు, అది టెండర్ వర్క్ కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మేరకు నేషనల్ హైవే వాళ్ళకి అలాట్ చేయమని చెప్పి వర్క్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత విటిపిఎస్ కి వాళ్ళ నిర్మాణానికి తోలుతున్నారు ఇల్లు. అది
నాకు సంబంధించిన వాళ్ళైనా తోలుతారు, ఉమాగారికి సంబంధించిన వాళ్ళైనా తోలుతారు, ఎల్ఐకి సంబంధించిన వాళ్ళు తీసుకెళ్లి ఇక్కడ ఏంటంటే కేవలం అక్కడ వాళ్ళకి ఫ్రీగా పాండ్లో వస్తుంది, దీన్ని వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాలి. ఎవరికి? హైవే వాళ్ళకి. పాండ్ టు ఆ హైవే వర్క్ కిలోమీటర్స్ ఉన్నాయి కదా లీడ్, ఆ లీడ్ ట్రాన్స్పోర్ట్ ఇస్తారు వాళ్ళు. మేఘా నవయుగ, నేను చెప్పింది రెండు ప్రధానమైనటువంటి నిర్మాణ సంస్థలు. ఒకటి ముఖ్యమంత్రి గారికి సంబంధించిన అతి సన్నిహితమైన కంపెనీ, రెండు సరే ప్రతిపక్ష నాయకులు గారికి సంబంధించిన అతి సన్నిహితమైన కంపెనీ. నేను ఈ మైక్ ముందు మీ ముందు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసేది ఒకటే, నాకు సంబంధించిన వ్యక్తులు ఆ నిర్మాణ సంస్థల దగ్గర యాష్ నేను బాధ్యుని. దానికి ఒక్క రూపాయి తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్లేందుకు ట్రాన్స్పోర్ట్ అయింది కదా, లారీల్లో తీసుకెళ్లి మోసుకెళ్లి పోయింది ఉంటది కదా. అది కాకుండా రూపాయి నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మేఘా సంస్థ నవయుగ సంస్థ రూపాయి, నేను ఒక్క రూపాయి గురించి మాట్లాడుతున్నా, ఒక కోటి రూపాయల గురించి, లక్ష రూపాయల గురించి, రూపాయి గనక వాళ్ళ దగ్గర ఈ వ్యక్తులు ఛార్జ్ చేసి ఉంటే నేను బాధ్యత. నెంబర్ టూ దీంట్లోనే స్థానికులు తీసుకెళ్లి ఇటుకలకు వెళ్ళి అమ్ముతారంటున్నా కదా, ఈ వ్యక్తులు ఇప్పుడు అక్కడ లోకల్ తీసుకెళ్లే వాళ్ళందరూ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఉంది, వాళ్ళు ఎవరన్నా గనక కృష్ణప్రసాద్ గారికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళందరికీ మూడు దశాబ్దాల అనుబంధం ఈ లారీ ఆపరేటర్స్ కి, ఆ ఇటుక బట్టీల వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడు బట్టీలే పెడతారు, వీళ్ళు ఎప్పుడు లారీలో ఉంచుకొని వాళ్ళకి యాష్ తోలుతా ఉంటారు. ఒక్క బట్టీల కంపెనీకి ఒక్క లారీ కృష్ణప్రసాద్ గారికి సంబంధించిన వ్యక్తులు తీసుకెళ్లి అమ్మారు అంటే నేను మాట్లాడుతుంది అసోసియేషన్ వాళ్ళు గనక ఎందుకంటే అసోసియేషన్ వాళ్ళకి తెలియకుండా ఏం జరగదు, వీళ్ళ దగ్గర నిరంతరం వాళ్ళు కొంటుంటారు కదా. ఒక వ్యక్తి గనక ఒక రోజు వేరే వాళ్ళ దగ్గర కొంటే వీళ్ళు ఏమంటే వీళ్ళ లారీ తీసుకోడు కదా, వీళ్ళకి తెలిసిపోద్ది. అట్లా ఒక నెట్వర్క్ ఉంది వాళ్ళకి. ఒక్క లారీ కృష్ణప్రసాద్ గారికి సంబంధించిన మనుషులు వాళ్ళకి అమ్మారంటే ఐఎమ్ లైబుల్. ఇక్కడ గడిచిన ఒక 6 నుంచి 8 మాసాల నుంచి నేను ఎప్పుడైతే రాజకీయంగా దూరం జరుగుతూ వచ్చానో, నన్ను రాజకీయంగా ఇబ్బంది పడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో ముఖ్యమంత్రి గారు పంపించగా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆ పాండ్లో ఇప్పుడు ఈ ఫ్రీగా లోడ్ చేసే ఎంత 2 రోజులు పట్టుద్ది, అంత క్యూ ఉంటుంది దానికి. కానీ వీళ్ళు పక్కన క్యాష్ కౌంటర్స్ పెట్టి లారీకి 3,000 రూపాయలు చొప్పున ఫాస్ట్ ట్రాక్ అనమాట, వచ్చినోడు అప్పుడు పోసుకోవడం వెళ్ళిపోవటమే, నింపుకోవడం తీసుకెళ్ళి ఇటుక బట్టి వాళ్ళకి అమ్మేస్తారు. వాళ్ళకి ఏంటి రావాల్సినప్పుడు టైంకి రాదు, లేట్ వస్తుంటది 4-5 రోజులకి. కానీ వీళ్ళ ద్వారా కొనుక్కొని తీసుకెళ్తే స్పీడ్ 5-6 గంటల్లోనే లారీ వస్తుంది. ఈ బయట నుంచి లారీలు ప్రోత్సహించి తీసుకెళ్లి అమ్ముతా ఉన్నారు. ఇది ఒక 8-9 మాసాల నుంచి జరుగుతుంది. ఇది కూడా నా ఖాతాలోకి వేసి మాట్లాడుతా ఉన్నారు. నేను ఈ విషయాలు ఏమంటున్నా అంటే, ఇప్పుడు ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి దూరం జరిగిన కొద్ది మాసాలు అయింది, ఈ వ్యవహారాన్ని నిగ్గుదేల్చడానికి 10 రోజులు కూడా పట్టదు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారో చూస్తే తెలిసిపోయేది కదా. అసలు అందరికీ ఎదురుగా కనపడే అన్ని విషయాలు వీటన్నింటిని వక్రీకరించడం, చిత్రీకరించడం. నేను చెప్పాను కదా సత్యమేవ జయితే, కృష్ణప్రసాద్ మాటే మిగులుద్ది అంతే. ఎందుకు అంటే నేను చెప్పేది సత్యం కాబట్టి, ఎవరు ఏ కోణంలో చూసినా చివరకు వాస్తవం చూడక తప్పదు. ధర్మో రక్షతి రక్షిత, నేను ఈ 2 స్లోగన్స్ చెప్తా ఎక్కడ చెప్పినా, ధర్మాన్ని కాపాడండి, ఆ ధర్మం మిమ్మల్ని కాపాడదు, ధర్మాన్ని కాపాడేవాడిని నేను 35 సంవత్సరాలు నిరంతరం నా 12వ సంవత్సరం నుంచి మొదలెట్టి నిన్న మొన్నదా ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళేవాడిని, ప్రతి సంవత్సరం మాలేసుకొని ఆ స్వామి దగ్గరికి వెళ్ళినా, ఈ నేను నమ్మిన ధర్మాన్ని నమ్మినా ఎక్కడ నేను తప్పు చేయనండి. ఎందుకంటే ఈ వయసు కొంత మెచ్యూర్డ్ వయసు, మెచ్యూరిటీ అనేది నిరంతర ప్రక్రియ, ఒక రోజుతో వచ్చేసి పూర్తి అవుద్దని నేను చెప్పను. ఈ వయసులో ఏంటంటే పొరపాట్లు జరగవచ్చే తప్పితే తప్పు చేయనండి. తప్పు అనేది ఉద్దేశపూర్వకంగా చేసేది, పొరపాటు అనేది యాదృచ్ఛికంగా మనతో మన కింద ఏదో చేస్తే మనకు ఆపాదింపబడి మనకు తగులుకొని మనకి పెంట అయ్యే వ్యవహారాలు కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఎక్కడ తప్పు చేయలేదు, చెయ్యం కూడా. అవసరాలు నాకు లేవు, నాకు ఇక్కడ భగవంతుడు వల్ల నేను బాగానే ఉన్నాను, నా వ్యాపారాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు చేయకపోయిన 6 సంవత్సరాల నుంచి ఇక్కడ హైదరాబాద్ కన్స్ట్రక్షన్ వ్యాపారాలు భగవంతుడు మనం సత్యమే జీవితం అని చెప్తే ధర్మాన్ని నమ్మారు. అయితే వసంత నాగేశ్వర గారు మీ తండ్రి గారు అంటే సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఒక లెగసీ, ఓ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా సరే ఆయన చేసిన ఉద్యమాలు ఆయన చేసిన పోరాటాలు చాలా ఉన్నాయి. ఏం నేర్చుకున్నారు వారి దగ్గర నుంచి మీరు రాజకీయంగా ఏం చూశారు?
అంటే ఆ రోజులు ఆ రాజకీయాలు మా నాన్నగారి రోజులు వేరు, ఈ రోజు జరుగుతున్న సమకాలీన రాజకీయాలు వేరు. ఆ రోజులు హుందాగా పెద్ద రకంగా అంతా ఉండేది. ఇప్పుడు ఎదురుగా వచ్చేదో ప్రశ్న వేయటం, జేబులో సెల్ ఫోన్ రికార్డింగ్ పెట్టుకొని ఒక టాపిక్ స్టార్ట్ అయ్యి ఇట్లా పాపం పెద్దలు కన్ఫ్యూజ్ అయ్యే రోజులు. ఏవైనా వాళ్ళు ఆ రోజు అందరూ కలివిడిగా ఉండేవాళ్ళు అంటే అసలు కులం అనే ప్రస్తావన లేదు, ఆ ప్రసక్తి లేదు. మా నాన్నగారు నాకు ప్రధానంగా నేర్పిందంటే మా ఊర్లో అన్ని కులాలు ఉన్నాయి, మా ఊరు సంస్కృతి సాంప్రదాయం ఏంటంటే మేము పుట్టి పెరిగిన విధానం ఏంటంటే ఏ ఒక్కళ్ళని పేర్లు పెట్టి పిలుచుకోండి, అందరం అన్న తమ్ముడు అక్క పిన్ని బాబాయ్ ఏది. నేను మాట్లాడుతున్న మా సామాజిక వర్గం గురించి మాట్లాడుతున్నా, అన్ని సామాజిక వర్గాలు మేము పిన్నులు బాబాయ్లు పెద్దమ్మలు మామయ్యలే పిలుచుకుంటాం, అది మా మొదటి నుంచి ఉన్న సాంప్రదాయం. మా ఊర్లో ఎస్సీలు ఉన్నారు అంటే ఐతవరం అంబారిపేట రెండు కలిపి ఉంటాయి. ఆ మా అంటే పల్లెటూళ్ళలో ఈ వ్యవసాయ కుటుంబాలకి కొన్ని ఆ ఎస్సీ కుటుంబాలు అనుబంధం అయ్యి మొదటి నుంచి వ్యవసాయంగా కలిసి అట్లా ఆ కుటుంబాలు ఉంటారు. మామూలుగా వెనకటి రోజుల్లో రాజయ్య ఉందనుకోండి, రాజయ్య అనేవాళ్ళు పల్లెటూళ్ళలో వ్యవహారం, లేదా నాగయ్య సుబ్బాయి పుల్లాయి ఎల్లాయి. మా ఊర్లో అసలు ఆ కల్చర్ లేదు. ఎస్సీలను కూడా మా నాన్నగారు తేల్చి చెప్పారు, ఇప్పుడు నేను పుట్టినప్పుడే రాజయ్యని రాజయ్య అనాల, పుల్లయ్యను పుల్లయ్య అనాల, పుల్లాయి గిల్లాయలు ఎల్లాయలు పిచ్చి. 50 సంవత్సరాల నుంచి మా ఇంట్లోకి ఎస్సీలు నేరుగా వచ్చి అందరితో పాటు కూర్చుంటారు. ఆ సంస్కృతి మేము ఇప్పుడు 50 ఏళ్ల క్రితం నేర్పాము. ఇప్పుడు ఈ 10 ఏళ్ళు 20 ఏళ్ళు బట్టి ఏదో దళిత ఉద్యమాలను అయ్యారు ఇయని చూసుకొని కొత్తగా కథలు చెప్తున్నారు. మా ఊరి చరిత్రలో ఇంతవరకు ఎస్సీ ఎస్టీ కేసు లేదు, ఒకళ్ళు ఒకళ్ళు తిట్టుకున్నది లేదు, ఒకళ్ళు ఒక మాట అనుకున్నది లేదు, ఏముండదండి, అంత అన్నదమ్ములువే అట్లా కలిసి ఉండేటువంటి పరిస్థితి ఉండేది. సరే, ఇప్పుడు చివరిగా మైలవరం నియోజకవర్గం విషయంలో ఏం చెప్పారు మీకు చంద్రబాబు నాయుడు గారు, హామీ ఇచ్చారా మైలవరానికి సంబంధించి? నియోజకవర్గం ఎన్నిక పోటీ దీని గురించి ఏమి చర్చ ఇతిమిద్దంగా అసలు ఆ చర్చే జరగలేదండి. ఇప్పుడు ఈ చెప్పినవన్నీ ఈ మాట అన్నాక ఈ కలబొలి మాటలని మీరు అనుకుంటారు ఏది, ఈ లేకపోతే ఈ మన ఈ సంభాషణ చూసేవాళ్ళు కూడా అనుకోవచ్చు. జనరల్ ఏదో చర్చ జరిగి ఉండేది కదా, అంటే మీకు సంబంధించినంత వరకు ఓకే మీరు నేను రావాలని స్వాగతించారు. అసలు నేను రాజకీయాలు వదిలేసి పోదాం అనుకున్న వాళ్ళని పార్టీ స్వాగతించింది. సరే, దాన్ని అనుసరించి తెరనక జరిగినాయి. అన్ని ముందు తెర ముందు చెప్పలేము. వారు పరిస్థితులన్నీ పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అది ఏ నిర్ణయం అయినా కావచ్చు, నువ్వు వెళ్ళి ముందు అందరికీ కార్యకర్తలతో అందరితో మాట్లాడని చెప్పారు. తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండని చెప్పారు. నేను ఖచ్చితంగా అదే పని చేస్తాను సార్ అని చెప్పారు. తీసుకునే నిర్ణయం కట్టుబడి ఉన్నారు. మైలవరం మీకు ఇస్తే మరి దేవినమా సహకరిస్తారా? దేవినమా ఇస్తే సీటు మైలవరం మీరు సహకరిస్తారా? నాకు ఇస్తే వారు సహకరిస్తారా లేదా అనేది వారు చెప్పాలి. ఓకే, వారికి ఇస్తే నేను సహకరించేది 100% దాంట్లో మీకేమి సస్పిషన్ లేవండి. నేను దీనికి ఎంత ఓపెన్ గా ఉన్నాను, పోటీ చేస్తే నేను ఒక చోటకి పరిమితం అవుతా. నన్ను గనక 4 నియోజకవర్గాలు తిరిగి సమన్వయపరచు అని గొడవలు ఉన్నాయని పంపి ఎల్లు కృష్ణ ప్రసాద్ అంటే ఇంకా సంతోషపడతా. అవునా? భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, అంటే నాకు పోటీ చేయాలనే ఆరాటం తపన తాపత్రయం ఏమీ లేవు ఆ రోజున. కానీ మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఈసారి ఇంకా క్రియాశీల రాజకీయాల్లో పనిచేయాలని ఉంది అనేటువంటి ఒక ఆకాంక్షను వ్యక్తం చేశారు. పనిచేయటం వేరు, పదవులతోనే పనిచేయాలనుకోవటం వేరు. ఓకే, ఎందుకంటే పుట్టినప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి అందుట్లో 6 ఏళ్ళు. ఇప్పుడు ఈ 50 ఈరోజు నాకు 54 కూడా నిండుతాయి ఇంకొద్ది రోజుల్లో, 4 రోజుల్లో ఒక నెలలో. ఈ 54 సంవత్సరాల వయసులో మొదటి 25 ఏళ్ళు మన వయసు, చదివే వయసు, ఎదిగే వయసు, తెలిసి తెలియని ఆటపాటల వయసులో ఇన్ని దాటిపోయాయి. ఇప్పుడున్న వయసు ఈ మధ్యస్థమైన వయసులో కొంత అనుభవపూర్వకంగా తెలుసుకున్న వయసులో నేను నా ప్రధానమైన సమయాన్ని తెచ్చి రాజకీయాలకు ఉపయోగించా. 6 సంవత్సరాలు క్రియాశీలమైన సమయం వ్యాపార పరంగా అందులో గడిచిన మీకు తెలుసు. నేను 32 ఏళ్ళ బట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటా. వెస్ట్ హైదరాబాద్ లో మాదాపూర్ ప్రాంతంలో ఫస్ట్ గేటెడ్ కమ్యూనిటీ కట్టింది, పిల్లా ప్రాజెక్ట్ ఫస్ట్ కట్టింది 2001లో కట్టాను. మాదాపూర్ హౌసెస్ కట్టా, ఎంట్రీ అసలు రోడ్ లేదు, దారి లేదు ఆ పరిస్థితుల్లో. ఇప్పుడు మంచి ప్రైమ్ టైము, 6 ఇయర్స్ నేను పాలిటిక్స్ లో కోల్పోయాను. కొంతమంది అమాయకులు మట్టి తీసిపోయా బూడి తీసిపోయాడు నమ్ముతున్నారు. నేను నా ఇక్కడ ఒక నేను వ్యాపారం చేసిన ఒక ప్రాజెక్ట్ పూర్తి చేసుకుంటే ఇట్లాంటి 50 ఏళ్ళు తొవినా నాకు అసలు నేను ఎక్కడ, నా వ్యాపారాలు ఎక్కడ? 1991లో ఆ పెద్దల మురళి మోహన్ గారు లాంటి వాళ్ళతో కలిసి వాళ్ళ సహచర్యంతో 5 ఏళ్ళు ఆయనతో
పాటు కలిసి అభావజాలం ఎక్కడ, ఇక్కడికి వచ్చి ఇవన్నీ నమ్ముకుంటున్నాం అంటే గిట్టిన వాళ్ళు మన మీద ఆపాదించే వాళ్ళు. రాజకీయాలు అనిపించిందా ఎప్పుడైనా? జనరల్ గా రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలు ఉంటాయి. అట్లాంటిది ఏంది అసలు, ఇదేంది విసుగుపట్టడం, ఈ విమర్శలు ఏంది, గోలేంది, వ్యాపారం వదిలిపెట్టింది, ఎవరెవరు సంబంధం లేని వాళ్ళు, ఏవి లేని వాళ్ళు కామెంట్లు చేయటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టడం, ఏ మాట పడితే ఆ మాట అంటాం, ఎంత మాట పడితే అంత మాట అంటాం, వయసుతో పని లేదు, వ్యవహారంతో పని లేదు, చాలా బాధాకరం. రాబోయే రోజుల్లో ఒక రకమైనటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు రాజకీయ రంగంలో ఉండరేమో అనుకుంటున్నాను నేను. ఒక రకమైన మనస్తత్వం అంటే గౌరవం, మర్యాద, పద్ధతి చాలా కష్టం. ఇక ఆ వ్యవహారాలకు సంబంధించి మాదే కాస్త అటు కాస్త ఇటు వెళ్ళే చివరి తరం ఏమో అనిపిస్తాం. ఓకే, మీరు పార్టీని వీడుతున్నప్పుడు, వైఎస్ఆర్సిపి పార్టీని వీడుతున్నప్పుడు వైవి సుబ్బారెడ్డి గారికి మీకు మంచి సంబంధాలు ఉన్నాయి, మరి అలాంటప్పుడు ఎవరైనా అడిగారా వెళ్ళొద్దు ఉండు మాట్లాడదాం అనేటువంటి? అంటే సుబ్బారెడ్డి గారికి నాకు 1994 నుంచి వ్యాపార సంబంధాలు అండి, ఇద్దరం కలిసి కొన్ని చేసాం, విడివిడిగా కొన్ని చేసాం. సిబిఐ కేసు వివాదం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో అసలు మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు కేసులో? ఏదో తోడు దొంగలని పెట్టారు, అది కాల నిర్ణయించాలి. ఇప్పుడు మనకి మా అన్న, నేను దొంగను కాదో తెలుసు ఆ విషయంలో, జగన్మోహన్ రెడ్డి గారు వయసులో వారు చిన్న అయినా కూడా అన్న అని పిలుచుకుంటాం కదా, ఎందుకంటే వారి హోదాకి స్థాయికి పార్టీ అధ్యక్షులుగా ముఖ్యమంత్రి గారు డెఫినెట్ గా గౌరవాన్ని. ఒకటి సార్, మనం ఎక్కడున్నా కూడా చీదరగా చేయడానికి వీల్లేదండి. నేను ప్రాణం పోయినా ఇప్పుడు గతంలో ఏమన్నా చిన్న చిన్నవి జరిగినా అన్నా కూడా భవిష్యత్తులో అనకూడదు. ఉమామహేశ్వర్ కూడా అన్నో అని చెప్పాను, కానీ మళ్ళీ అన్నాను ఎందుకంటే ఆయన ఇసుకిచ్చి ఇసుకిచ్చి, కానీ వయసు వచ్చే కొద్ది ఇంకా తగ్గించుకోవాలనుకుంటున్నాను. ఆయనకి ఇచ్చే సలహా ఏంది, మీరు దేవుని మహేశ్వర గారికి ఇచ్చే సలహా ఏంది? నేను ఆయనకి ఏమి ఉన్నాను, వయసు పెరుగుతుంది ఆయన ఆయన పాజిటివ్ మేనర్ లో తీసుకుంటే కదా నేను చెప్పడానికి. కృష్ణ ప్రసాద్ ని ఆయన ఇప్పుడు ఒక కోణంలో నుంచి వస్తున్నారు. ఓకే, అంటే నా వ్యక్తిత్వాన్ని, నా దీన్ని మీరు ఎప్పుడు ఫిక్స్ చేసి ఒక ఫ్రేమ్ లో పెట్టడానికి ఆయన నేను ఎప్పుడు క్లోజ్ గా పనిచేయాలి. ఆయన ఒక వైఖరి తీసుకొని ఆయన అనుకున్నదే చెప్తున్నారు సమాజానికి, కానీ ఆయన మనసులో ఫిక్స్ అయిపోయారు, నేను దాన్ని అంగీకరించను. నేను ఉమా గారిని అట్లా ఫిక్స్ చేసుకుని నేను కోణంలో చూడాల. ఆయన అంతరంగం 100 రకాలు ఉండొచ్చు, మనకు తెలిసింది ఒక కోణమే. ఆ కోణాన్ని నేను విలన్ లాగా అయితే నేను చిత్రీకరించుకోవట్లేదు, కానీ వారి స్థాయికి తగ్గట్టు, వారి వయసుకు తగ్గట్టు మాట్లాడలేదని అయితే బాధపడతా ఉన్నాను. సరే, ఏమైనా నేను మీరు అడిగిన సిబిఐ కేసులో నేను దొంగనో కాదో, నేను మేము తోడు దొంగలు అన్నీ ఎందుకన్నానంటే, ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు 1, విజయసాయి రెడ్డి గారు 2, ఇట్లా దాంట్లో చివరోడు నేను 6, సుబ్బారెడ్డి గారు 7. మీరు అవును, అంటే మరి అన్నమే సిబిఐ కేసులో ఉన్న అన్నదమ్ములు అందరూ బాగానే ఉన్నారు, మీ ఒక్కరే అటు ఇటు అవుతుంది. సిబిఐ కాదు, సబ్సిక్వెంట్ గా లాస్ట్ ఇయర్ ఈడీ కూడా పెట్టింది కేసు. సిబిఐ కేసు పెడితే ఈడీ కూడా పెడుతుంది. ఆ కేసులో నువ్వెంత దొంగవో, నేనెంత దొంగనో మనకు తెలుసు. ఓకే, మన అన్ని ఎందుకే అంతే, ఎక్కారంగా వ్యంగ్యం కాలేదు, సరదాగా చెప్పాడు. అట్లాగే మన్నకు తెలుసు నేను గ్రావెల్ దొంగతనం చేశానా లేదా, కృష్ణప్రసాద్ బుడి దొంగతనం చేశాడా లేదా, చేసేవాడా కాదా అని మా అన్నకు తెలుసు. ఎందుకంటే ఏళ్ళు మీరున్నారు కాబట్టి ఒకట్లో ఉన్నాడు కాబట్టి ముద్దాయిగా తెలిసిపోయింది అంటారు. అంటే దాంట్లో నేను ఎంత ఉన్నానో, దాంట్లో ఆయన ఎంత ఉన్నాడో, దీంట్లో నేను ఎంత దాంట్లో దాంట్లో మీ పాత్ర ఏందో, దాంట్లో మీ ప్రమేయం ఏందో, దాంట్లో లబ్ధి పొందింది ఎవరో. నిన్న సాయంత్రం మా నియోజకవర్గం రెడ్డిగూడెం గ్రామంలో మాట్లాడతా, మొన్నటిదాకా నా కింద పనిచేసిన నాయకులు, నాతో కలిపి పనిచేసిన స్నేహితులు, మా వాళ్ళందరూ అన్నారు మట్టి అమ్మాడు కృష్ణప్రసాద్, బూడిద అమ్మాడు కృష్ణప్రసాద్, ఇసుకే అమ్మాడు అని చెప్పన్నారు. నేను మా అన్నకేం చెప్తున్నాను, రోడ్డు అమ్మారా, మీ అన్నకు రోడ్డు అమ్మినట్టు ఉన్నారు కదా. నేను మా అన్నకేం అడుగుతా ఉన్నా అంటే, అసలు వీళ్ళు ఇంత మాట అన్నారు కాబట్టి నేను ఇప్పుడు ఈ నిమిషానికి, నిన్న చంద్రబాబు నాయుడు గారితో కండ వేయించుకున్నా అఫీషియల్ గా, అంటే ఫార్మాలిటీ కదా ఇవాళ రేపు చేసేది రాజీనామాలు అంటే, అన్ని ఫార్మాలిటీ రాజీనామాలే విషయాలే ఉండదు. ఇంకా ఫార్మాలిటీ లెటర్ కూడా నేను పంపించలా, రేపు పంపిస్తా ఆడికి వెళ్ళిన తర్వాత. ఈ రోజు కూడా మీ దగ్గరే ఉన్నట్టే కదా, ఇప్పుడు నేను కండవ కప్పుకున్నా ఇక్కడ నేను పంపిస్తా. సరే, ఈ ఇసుక కృష్ణప్రసాద్ ఎత్తుపోయాడని నిన్న రెడ్డిగూడెంలో బాధ్యత కలిగిన వ్యక్తులందరితో మాట్లాడారు. నేను మా అన్నకు చెప్పేది ఏంటంటే, అన్న అసలు ఇసుక కుంభకోణం మీద ఒక ఎంక్వైరీ చేసి పడి అసలు సిబిఐ కేసు కాల్ ఫర్ చేద్దాం. ఓకే, ఎందుకంటే నీ కింద పనిచేసి 5 సంవత్సరాలు ఎమ్మెల్యే కొన నన్ను పట్టుకొని ఇసుక అమ్మే అన్నప్పుడు మీరు ఉపేక్షించకూడదు దాన్ని. మొత్తం స్టేట్ వైడ్ చేసేయాలి, అసలు వేసి పారేసి ఈ కృష్ణప్రసాద్ అవునా కాదా అన్న తేల్చాలి. లేదా ఇంకెవరన్నా అమ్మారా, ఎవరన్నా జగన్ అన్న అమ్మాడా? నేను అదే ఏమంటలేదు, ఎవరమ్మారనేది మీరు ఎక్కడి నుంచి తీసుకెళ్ళి ఇంకా ఆడ పెడుతున్నారులే అండి, మీ అన్న మీద పెడతారు మీరు. ఇప్పుడు
మీరు నారదులు వారసులు, మేము పబ్లిక్ కాబట్టి మీరు ఏ కోణంలో చెప్పినా కూడా నేను చెప్పేది ఏంటంటే ఆ విషయం సమగ్రంగా విచారణ చేయండి అంతే కదా. ఇసుక నేను అమ్మానన్న తర్వాత మీ కింద సహచరుడుగా 5 సంవత్సరాలు పనిచేసిన నేను ఇసుక దొంగనైతే ఆ మకిలి మీకు కూడా ఉంటుంది అంతే. అందుకని అంటనీయొద్దు, దాని మీద సమగ్ర విచారణ జరపండి, తేలిపోద్దు కదా. సిబిఐ కేసు పారేయండి. అసలు మనం ఇప్పుడు వీళ్ళతో చేపిస్తే మనం ఏదో మాయ చేసామంటారు. సిబిఐని ఈడీని వదిలే అనుకోండి, అసలు మొత్తం విషయం భగవాన్ చేతి కృష్ణ ప్రసాద్ కూడా అంతు తేలుస్తారు. ఏమిటి సిబిఐ ఏం తేల్చిందండి, వైఎస్ వివేక కేసు ఏం తెలుస్తుంది, ఏమంటారు దాని మీద? నేనేం చెప్పలేదు, మాట్లాడరా. అంటే మన సొంత కుటుంబం, చిన్నప్పుడు ఎత్తుకొని పెంచారు ఆయన బిడ్డలో, మీరు కలిసి ఆడుకొని ఉంటారు, కొట్టుకొని ఉంటారు, ఒక మంచంలో పండుకొని కథలు చెప్పుకుంటారు, కబుర్లు చెప్పుకొని ఉంటారు, ఒక పల్లెల్లో అన్నం తిని ఉంటారు. వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోండి. మీరు ముఖ్యమంత్రిగా మీ ఉన్నతిని కోరుకున్నారు, మీ అభ్యున్నతిని ఆకాంక్షించారు, మీ ఎదుగుదలని వాళ్ళ కళ్ళతో చూశారు, వాళ్ళు గర్వపడ్డారు, వాళ్ళు సంతోషించారు. వాళ్ళ కుటుంబంలో, మీ కుటుంబంలో మీ రక్తం పుంజుకున్న బాబాయ్ చనిపోతే అది ఎట్లా జరిగిందనే విషయాన్ని తెలుసుకోవాలని వాళ్ళు ఆవేదన చెందుతా ఉన్నారు. దానికి ఒక మార్గం చూపించండి, ఒక పరిష్కారం చూపించండి. ఎవరైతే తప్పు చేశారో అప్పుడు మనకి ఇంకా ఇది వస్తుంది, ఎలివేషన్ వస్తుంది పబ్లిక్లో. అంటే ఇప్పుడు మనం ఒక మేనియాలో పెట్టేవాళ్ళ పబ్లిక్ని, మంచి చేసినా మంచి అంటున్నారు, మంచి మంచి అంటే తప్పు లేదు కదా, చెడు చేసినా మనం తప్పు అనే పరిస్థితి ప్రజలను తీసుకెళ్ళకూడదు. తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. చెప్పా కదా ఇందాక, సత్యమేవో జయితే. ఎప్పటికైనా అది ఏదైనా మరి సత్యం ముందుకు రావాల్సిందే కదా. వివేకానంద రెడ్డి గారి ఆత్మ పైనుంచి అన్ని విషయాలు పరిశీలిస్తుంది కదా. ఆయన కంటే ముందెళ్ళిన రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఇంకా పైనుంచి, నా కొడుకు నా తమ్ముడిని చంపితే ఏం చేస్తున్నాడు అని. ఎందుకంటే భగవంతుడు నమ్ముతున్నాం కదా, మీరు నేను, మీరేమో యేసు ప్రభువు నమ్ముతున్నారు, నేనేమో వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నా, అయ్యప్ప స్వామిని నమ్ముతున్నా. మరి దేవుడు ఉన్నప్పుడు చెప్పాలి, ఊరుకోరు కదా, దేవుడు ఊరుకోరు, భయం భయం చూస్తుంటారు. దేవుడు ఉన్నప్పుడు దెయ్యం ఉంటది, పరమాత్మ ఉన్నప్పుడు ఆత్మ ఉంటది, మరి ఆత్మల పై నుంచి చూస్తాయిగా. అందుకని చేసే పరిస్థితి ఉండిద్ది అంటారు తప్పకుండా. ఓకే, అట్లాగే ఫైనల్ గా కృష్ణప్రసాద్ గారు, జరుగుతున్నటువంటి రాజకీయాల్లో ఏం జరగబోతుంది 2024లో, మీరైతే స్పష్టంగా చెప్పి ప్రజల తీర్పు అనేటువంటి దాంట్లో స్పష్టం అంటే ప్రజల అంతిమ నిర్ణయతలు. మనకి కొన్ని నాడి పట్టుకుని చూస్తాం కదా, డాక్టర్ నాడి పట్టుకుని ఆ జబ్బులు పాడు ఎన్ని టెస్టులు ఏం చూస్తాడు. మనం ఏం చేస్తాం, ఇవాళ రేపు ఈ సర్వేలు గిరివేలు, అసలు కింద గ్రౌండ్ లెవెల్లో రోజు పబ్లిక్ లో తిరుగుతుంటాం కాబట్టి అక్కడ వాతావరణం పరిస్థితి. మీకేమనిపించింది అంటే ఆ పల్స్ అర్థమైంది కదా, కూటమి గెలుపు అనివార్యం అండి. కూటమి అంటే నీ తండ్రితో సమకాలికులైన బాబు గారిని అవమానించడం, నీకంటే పెద్దవాడు సోదర సామాండి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని అవమానించడం, నీది ఒక వేదిక, వారిది ఒక వేదిక, ఎవరు చేసిన మంచి, ఎవరు చెయ్యాలనుకుంటున్న మంచి ప్రజలకు చెప్పించి తద్వారా మనకు రాజ్యాధికారం రావాలని కోరుకోవచ్చటంలో తప్పులేదు. కానీ నీకు ఎదురు నిలబడ్డ ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేద్దాం, వాళ్ళకి ఏదో ఆపాదిద్దాం, వాళ్ళు కార్లు మార్చినట్టు ఇంకేదో మారుస్తారని అయ్యని అని చెప్పటం సమాజం హర్షిస్తుందని అనుకోవట్లా, హర్షిస్తూ ఉంది అని కూడా నేను హర్షిస్తుందని కూడా నేను అంటే, మీరు అంతవరకు కాకుండా జగన్ చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల పాటు జైల్లో పెట్టడానికి చేసిన ప్రయత్నం, దానికి జరిగిన అంశం ప్రజలు గమనించారు, గమనించారు. అప్పుడు చర్చ జరిగిందా పార్టీలో కానీ, లేదా ఎందుకు జరగలేదండి బాగా? ఇప్పుడు మనం మరి ఇప్పుడు జనరల్ శాసనసభలు అంతా మీరు మాట్లాడుకుని ఉంటారు కదా, ఏంది ఇప్పుడు ఒకటండి, ఆయనకి ఇచ్చిన మ్యాండేట్ కి ఆయన కూల్ గా చేసుకెళ్ళిపోయినా అటైనా ఇటైనా మళ్ళీ ఇప్పుడు 100-150 సీట్లు కళ్ళు మూసుకొని వచ్చిండే. కానీ ఇసుక పాలసీ పెట్టిన దాంట్లో శాసనసభ్యుల పాత్రే ఉంది, మద్యం పాలసీ పెట్టిన దాంట్లో శాసనసభ్యుల పాత్రే ఉంది, మీరు అమరావతిని తీసేసిన దాంట్లో శాసనసభ్యుల పాత్రే ఉంది, చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టిన దాంట్లో శాసనసభ్యుల పాత్రే ఉంది. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసింటే 4 సంవత్సరాలు 10 మాసాలు వదిలేసి 8 మాసాలు వదిలేసి చివరి మాసంలో మనం కేసులు పెట్టాల్సిన అవసరం వచ్చింది. మరి మన ప్రభుత్వం ఎప్పుడూ అది 4.5 సంవత్సరాల పూర్వమే కేసులు పెట్టి ఉండొచ్చు కదా. ఇవన్నీ ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చినా అభివృద్ధి వదిలేసినా ఎన్ని ముఖ్యమంత్రి గారి స్థాయిలో జరిగినాయి తప్పితే శాసనసభ్యుల స్థాయిలో జరిగి కొన్ని వాళ్ళు అక్కడ స్థానికంగా ఉన్న నాయకత్వాల సమన్వయపరచుకోవటం, ఇక ఇప్పుడు పరిగేరుకున్న వాళ్ళు తప్పితే నాకు తెలిసి 151 మంది శాసనసభ్యుల్లో ఏదో ఒక 30-40 మంది
మట్టెమిన ఇసుకమిన లేకపోతే అక్కడ భూములు కొనుగోలు అవకతవకలు చేసిన ఇక మిగతా అంతా పాపం ఎట్ట చీకట పడుద్ది ఎట్ట తెల్లారుద్ది ఎమ్మరి ఈ ప్రోగ్రామ్ పెట్టారు అది ఎట్ట చేయాలి మొన్న ఎలక్షన్ అయింది రేపు ఎలక్షన్ వస్తే పైనుంచి ఎంత సహకారం ఉంటుంది మళ్ళీ మనం ఏ ఆస్తులు అమ్ముకోవాలి పోయినాటి తాలూకా అప్పులు తీసుకున్న అప్పులకి ఇంకా వడ్డీలే కట్ల ఇట్లా బాధపడేవాళ్ళు చాలా మంది శాసనసభ్యులు ఉన్నారండి. మీకు ఒక కోణమే తెలుస్తుంది కానీ రెండో కోణం లోపలికి వెళ్ళి కానీ ఇప్పుడు అన్నిటికంటే పెద్ద టెన్షన్ ఏ ఎమ్మెల్యే ఎటు ట్రాన్స్ఫర్ అవుతారు ఏ ఎంపీ ఎటు ట్రాన్స్ఫర్ అసలు ఎవరు సీట్ ఉండిద్ది ఎవరు సీట్ ఉండదు ఇదేం పెద్ద కన్ఫ్యూజన్ ఎప్పుడు లేదు. ఎందుకంటే కన్సల్టెంట్స్ వ్యవస్థ వచ్చిన తర్వాత మన వెనక ఏముండేదండి జేసీ దివాకర్ రెడ్డి గారి కుటుంబం ఆ తాడిపత్రి ఆ చుట్టుపక్కలంతా వాళ్ళు ఒక మూడు నాలుగు దశాబ్దాలు బట్టి రాజకీయాలు నడుపుతుంటారు అది ఒక అంశం. లేదు పరిటాల వాళ్ళ కుటుంబం వాళ్ళు అక్కడ రెండు మూడు దశాబ్దాలు పైగా నడుపుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఒకటి, రాజశేఖర రెడ్డి గారు ఇట్లా, లేదా పిన్ననేని కోటేశ్వర గారు ఒక మూడు నాలుగు దశాబ్దాలు ఇట్లా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఇది, లేకపోతే మన కేఈ కృష్ణమూర్తి గారు అది, ఇట్లా నడుస్తూ ఉంటదండి సాంప్రదాయబద్ధమైన రాజకీయాలు. వాళ్ళు మమేకం అయ్యి ఆ ప్రాంతం గతిలో అభివృద్ధి మలుపులు చరిత్ర ఎన్ని చూసుకుంటూ వచ్చిన ఇప్పుడు ఎవడు ఎక్కడ కుదురుకునే పరిస్థితి లేదు. కుదురుకోని ఎవరు మన ఈ మొక్కలు ఉంటాయి చూసారా ఈ గార్డెన్స్ లో ఎప్పటికప్పుడు కత్తెర తీసుకొని ట్రిమ్ చేస్తుంటారు. ఇప్పుడున్న పైనాయకత్వాలు కింద నాయకత్వాలని ఈ క్రోటన్ మొక్కల్లాగా ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకుంటా భూమికి బెతడించేటట్టు చూసుకోవటమే అంతే తప్పితే దాంట్లో భాగంగా అంటే ఇక్కడ పెట్టిన మొక్క నాకు అందంగా కనపడలా ఇది బీక్కుపోయి ఆడబెడతా ఆడది బీక్కొచ్చి అంటే కుండీలు అనుకోండి భూమిలో నాటే చెట్టు కాదు ఇది ఎప్పటికీ పైకి అంత ఎత్తు కాయలు కాయదు పూలు పూయదు నీడ అయ్యదు ఇక ఎవడు ఒక స్థాయికి ఒక దశాబ్దానికో రెండు దశాబ్దాలకో ఆ నాయకత్వాలు ఎదిగే పరిస్థితి ఇప్పుడున్న స్థితిలో లేదు ఉన్నాయని నేనైతే అనుకోవాలి. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు మన కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి అవసరం రాష్ట్రానికి ఎంత ఉందంటారు రేపు రాబోయేటువంటి పరిణామాలు ఇప్పుడున్న తరంలో. ఓకే ఇప్పుడు ఆ ఫ్రంట్ లైన్ లో ఉండేది అటు చూసారు ఇటు చూసారు కాబట్టి ఈ ఫ్రంట్ లైన్ లో ఉంది ఎవరండి బాబు గారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు. బాబు గారు 5 సంవత్సరాలు చూసాం ఆయన కింద పడ్డాడో మీద పడ్డాడో ఆ పరిస్థితిలో ఆయన అభివృద్ధి కోసం ఒక మేము వాలంటీర్లకి ఉద్యోగాలు ఇచ్చాము లేకపోతే సచివాలయ ఉద్యోగాలు అవి వదిలేసి మన యువతకి 14 నుంచి 19 దాకా ఏం అవకాశాలు వచ్చినాయి. మనం ఇప్పుడు ఏమైతే మన నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలందరికీ ఈ 19 నుంచి 24 దాకా ఎంత ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి. ఓకే అంటే ఇప్పుడు చర్చకి ఈ సమయమే సరిపోదు చాలా లోతైన విషయాలు ఉన్నాయి అవగాహన చేసుకున్న అంశాలు చాలా ఉన్నాయి అవన్నీ ఇంకొక వేదికలో తప్పకుండా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు అక్షర క్రమంలో ముందున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చివరికి చేరతా ఉంది. ఒక్కొక్క సూచిలో ఒక్కొక్క 2-3 మాసాలకి ఒక్కొక్క మెట్టు దిగుతున్నాం. ఒక్కొక్క మెట్టు ఎదగట్లా దురదృష్టం. మన పూర్వీకులు మన పెద్దలు ఆనాటి టంగుటూరి ప్రకాశం పొద్దుల గారి దగ్గర నుంచి ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారి దాకా అందరూ ఇటుకే ఇటుకే పేర్చుకుంటూ వస్తే మనం కూర్చొని ఆ పునాదులు తువ్వేసి ఆ పునాదుల్ని బలహీనపరిచి ఒక్కొక్క ముఖ్యమంత్రి గారి దిశలో ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క రంగంలో ఈ రాష్ట్రం పురోగమించి పక్క రాష్ట్రాలకు పోటీగా తయారైతే ఈ 5 సంవత్సరాల్లో మనం ఏ దేంట్లో పోటీ పడ్డాము మనం ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుంటే మనకు మంచిది మన నమ్మిన ప్రజలకు మంచిది ఈ రాష్ట్రానికి మంచిది ఈ దేశానికి మంచిది. ఓకే అది గుర్తుంచుకుంటే బాగుంటుంది. ఎస్ భవిష్యత్తు కోసం చెప్తున్నా. థ్యాంక్ యూ సార్ చాలా క్లియర్గా క్లారిటీగా సత్యమేవ జయతే అనేటువంటి అంశాన్ని తెలియజేస్తున్నారు. తాను దాన్ని నమ్ముతాను అని చెప్పి వసంత కృష్ణ ప్రసాద్ గారు చెప్తున్నారు. ఏదైతే రాబోయేటువంటి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా అవసరం ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన ఏం జరిగింది, గతంలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం జరిగింది అనేటువంటిది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రజలు చర్చిస్తూ ఉన్నారు. కానీ తప్పనిసరిగా రాబోయేటువంటి రాజకీయాల్లో మాత్రం మార్పు తప్పదు. తను రాజకీయాల్లో మారటానికి కూడా జరిగినటువంటి రాజకీయ